ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా బ్రహ్మశి పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లైట్ వర్కర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి సోమవారం మన ముందుకి భీమనేని వంశీ కిరణ్ గారు వైజాగ్ నుంచి ఒక సరికొత్త టాపిక్ తో పునర్వికాసం అనే టాపిక్ తో మన ముందుకు వచ్చారు. పునర్వికాసం అనే టాపిక్ లో విశ్వం ఎటువంటి సంకల్పాలను నెరవేరుస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పటి వరకు వస్తుంది, శక్తి చైతన్యం జ్ఞానం తేడాలు ఏంటి అనే దాని గురించి వివరించడానికి వంశీ కిరణ్ గారు వచ్చారు. వెల్కమ్ టు వంశీ కిరణ్ సార్. ఓవర్ టు యూ వంశీ కిరణ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ లైట్ వర్కర్స్. ఈరోజు మనం మరొక అంశంతో కలుసుకున్నాం. ఈరోజు మనం పునర్వికాసం అన్న సబ్జెక్ట్ చెప్పుకోబోతున్నాం. మరొకసారి అందరికి ఆత్మ ప్రణామాలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి గురుదేవుడైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరొకసారి నమస్కారాలు అర్పిస్తూ మనం ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే పునర్వికాసం. వికాసం వేరు, పునర్వికాసం వేరు. అంటే మనం ఆల్రెడీ వికసించే ఉన్నాం. మొన్న మధ్యన గురుగారు ఏదో క్లాసులో ఎవరు అన్నారు, సార్ మేము ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాం సార్ అన్నారు. అనగానే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అదే వికసించాలనుకుంటున్నాం సార్ అన్నాడు. ఆయన అన్నాడు, ఆల్రెడీ మీరు ఉన్నత స్థితిలోనే కదా ఉన్నారన్నాడు. చాలా గొప్ప మాట ఇది. ఆల్రెడీ మీరు ఉన్నత స్థితిలోనే ఉన్నారు. మరి ఉన్నత స్థితిలో ఉంటే అవును, అది కరెక్ట్, అందరు చెప్పలు కొట్టారు అయిపోయింది. కానీ నేను దాన్ని ఇంకా లోతుగా వెళ్ళాను. నిజమే, ఉన్నత స్థితిలోనే ఉన్నాం, అందులో సందేహం లేదు. అంటే వికసించున్నాం. మన కార్యక్రమం ఈరోజు పునర్వికాసం అన్న కార్యక్రమం కాబట్టి వికాసం అన్నదే వాడదాం. మనం వికసించున్నాం. వికసించి ఉండకపోతే మనం ఈరోజు ఎలా ఉంటాము, మీరు గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉంటాం. అంటే మాంసాహారులుగా, లేకపోతే ఇతరులను హింసిస్తూ, చిన్నపిల్లల్ని తంతు, భార్యని కొడుతూ, లేకపోతే భర్తను తిడుతూ, ఏదో రకరకాల వడ్డీ వ్యాపారాలు చేసి జనాలు మోసం చేస్తూ, ఇలా రకరకాలు చేస్తుంటాం. కానీ ఈరోజు ధ్యానంలోకి వచ్చాక మొదటగా శాకాహారులు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళు జీవహింస చేయడం ఇష్టం లేదు. ఒక కోడినో మేకనో చేపనో అది బాధపడడం చూడలేం. అంటే చూసారా ఎంత అద్భుతమైన స్థితి, అది ఉన్నత స్థితి కాదా అది చెప్పండి. ఓకే, అంటే గురువుగారు చెప్పినట్టుగా అందులో సందేహం లేదు, ఉన్న స్థితిలో ఉన్నాం. మరి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఎందుకు మధ్య మధ్యలో విభేదనలు వస్తున్నాయి, ఎందుకు కొట్లాటలు వస్తున్నాయి, ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు జరుగుతున్నాయి, వీటన్నిటి కారణం ఏంటి అంటే మనము వికసించిన దానికి మనలో ఉన్న వికాసం పైన ఒక మట్టి కప్పింది. అంటే దాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు చూడండి, శిశువుని మావి కప్పినట్లు, అద్దము మీద దుమ్ము చేరినట్లు, అగ్నిని పొగ ఆవరించినట్లుగా అంటాడు. ఈ మూడు చక్కటి ఉపమానాలు మనకి ఈరోజు మబ్బు గమ్మింది. జస్ట్ దాన్ని కొంచెం తీయాలంతే, ఇంకేం లేదు. మావి శిశువు మీద మావి పెడుతుంది. మావి అంటే ఒక చిన్న బిడ్డ ఉంటాడు, బిడ్డ లోపల వాడి లోపల అంతా కూడాను అది ఉంటుంది. మావి అంటే ఒక పొర లాంటిది ఉంటుంది అనమాట. అది కప్పినట్లు మరి పొగచేత, అగ్ని పొగచేత కప్పబడినట్లు చూడండి, మీకు అగ్ని మండుతుంటది కానీ పొగ ఉంటుంది పైన, అగ్ని కనపడదు, ఆ లోపల ఉంటుంది అనమాట. అలాగా మన మీద మన కొన్ని సమాజపు యొక్క సంబంధాలు మన మీద పడిపోయినాయి. మనం నిజంగా ఖచ్చితంగా ఉన్నతాత్మలమే, అందులో సందేహం లేదు. ఆత్మ మీద వికాసం పొందాలి అంటే మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా, దుమ్ము దులుపుకుంటే చాలు, అంతే, ఇంకేం లేదు. చూడండి, ఇది ఎలా చెప్పాలంటే ఈ సమాజంలో కానీ, లేకపోతే చుట్టుపక్కల జరిగిన సమాజ ధోరణులు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైనా కానీ మన మీద కప్పేస్తాయి. ఆ కప్పేసిన వాటిని మనమే దులుపుకోవాలి. ఇక్కడ మనం దులుపుకోవాలి. ఎవడు దులుపడు? ఇక్కడ గురువు వచ్చి దులుపుతాడు, కరెక్టే, ఒక్కొక్కసారి. కానీ ఆ గురువు దగ్గర పడి మనం నటించేస్తాం కదా, ఎంత అద్భుతంగా నటిస్తాం, అసలు నా అంత మంచో లేడన్నట్టు, నేను అద్భుతంగా ఉన్నాను అన్నట్లు ఉంటాం. మరి గురువుకు తెలుసు, కానీ ఆయన ఏమండో అలా ఉండండి అని వదిలేస్తాడు. సో ఫ్రెండ్స్, అందుకని పిఎస్ఎస్ఎం లో పత్రిక చెప్పే మొదటి మాట ఏంటంటే మనం దేవుళ్ళం అంటాడు, అక్కడ ప్రారంభిస్తాడు. అంటే కనీసం దేవుళ్ళ జీవించమని మనము, అంటే మనందరం దేవుళ్ళు, అందరూ సందేహం లేదు. మరి ఎందుకు గుర్తు చేశాడు అంటే జీవించాలి కదా. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ వికసించి ఉన్నాము అందరము. సృష్టిలో ప్రతి ఒక్కడు వికసించే ఉన్నాడు. ఆ వికసించడానికి మరి ఈరోజు ఎందుకు మనం ఎలా ఉన్నాం అంటే, మీకు దాన్ని తిరిగి సంపాదించుకోవాలి. పునరంటే తిరిగి వికసిద్దాం. అంటే వికసించి ఉన్నాము కానీ ఆ విషయం మర్చిపోయాము. మావి కమ్మింది, బూడిద కమ్మింది, దుమ్ము కమ్మింది, అహం కమ్మింది, వాటన్నిటి క్లీన్ చేసుకోవాలి.
దాని పేరే ఉద్ధర ఉద్ధరేదాత్మ ఆత్మ ఆత్మను ఉద్ధరించుకోవడం. అంటే ఇంకేమి లేదు ఫ్రెండ్స్, ఇక్కడ పూర్ణాత్మ నుంచి పరమాత్మ నుంచి మనం అంశాత్మగా వచ్చాము అంటే గుర్తుపెట్టుకోండి, పరమాత్మ యొక్క లక్షణాలన్నీ మనలో ఉంటాయి. ఆ పరమాత్మలో ఉన్న ప్రతి ఫ్రీక్వెన్సీ మనలో ఉంటుంది. మరి ఎందుకు ఇలా ఉన్నాం, ఎందుకు రాక్షసుల్లో ఉన్నాం, ఎందుకు మాంసం తింటున్నాం, ఎందుకు జంతువులు చంపుతున్నాం, ఒక రోజుకి 300 కోట్ల ప్రాణులు చనిపోతున్నాయి అంటే వికసించి ఉన్నాం కానీ కమ్మేస్తుంది. దాన్ని తీయాలంటే ఏం చేయాలి? ముందుగా మనం తయారవుదాం, పక్కవాడిని తయారు చేద్దాం. అంటే ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ మనం నేర్చుకుందాం. మీరు ఇంకా పురాణ కథలు చూడండి, ప్రతి పురాణ కథలో దేవతలకి అండ్ లేకపోతే ఇంద్రుడికి లేకపోతే అక్కడ ఉన్న అంతర్గత గొడవలు జరుగుతుంటాయి. వాళ్ళని మళ్ళా శాపం పెట్టి ఎందుకు పంపించేస్తుంటారు అంటే, భూలోకం ఎందుకు పంపిస్తారంటే, భూలోకం అనేది ఒక ట్రైనింగ్ స్కూల్ కాబట్టి ఇక్కడ పంపిస్తుంటారు. సో ఈరోజు మనం ఆ టాపిక్స్ మీద వెళ్తాం. సో ఎటువంటి విశ్వం ఎటువంటి సంకల్పాలు నెరవేరుస్తుంది అది కూడా ఈరోజు టాపిక్ లో కవర్ చేసుకుందాం. అదేవిధంగా శక్తికి చైతన్యానికి జ్ఞానానికి ఏంటి తేడా, ఆ మూడింటికి ఎక్కడెక్కడ తేడా ఉంటుంది ఇది కూడా తెలుసుకుందాం. తర్వాత ముందుగా అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనలో వికాసం ఆల్రెడీ ఉంది, ఇది మొదటి పాయింట్. లేదంటారా వికాసం పేరే కరుణ. ప్రతి మనిషిని ఒక్కసారి గమనించండి, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే వాడి చైతన్యం ఖచ్చితంగా ఎక్కడో చోట పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక కబేళకి వెళ్దాం, కబేళ అక్కడ మనం మేకల్ని నరుకుతుంటారు, వాడిని చూద్దాం, వాడిని ఇంటర్వ్యూ చేద్దాం, ఒకసారి వాడిని క్లోజ్అప్లో చూడండి. వాడిని చూస్తే వాడు, నేను ఎన్ని పరిశోధన చేసి చెప్తున్నా, వాడు మేకను కోసేటప్పుడు దాని మీద ఇలా మొహం పెట్టుకోయడు, మీరు గమనించండి కావలిస్తే. బర్త్డే కేక్ కట్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు, దాని మీద మొహం పెట్టి దాన్ని చక్కగా ఇలాగా అంతో ప్రీతిగా ఇలా కట్ చేస్తాం, కేక్ మొక్క తీసి పక్క వాళ్ళ నోట్లో పెడతాం. అదే మేకను కట్ చేసేవాడు ఎలా కట్ చేస్తాడో మీరు చూడండి, వాడు ఇదిగో ఇలా పెట్టుకొని కట్ చేస్తాడు. ఆ కోడిని కట్ చేసేటప్పుడు ఆ చికెన్ సెంటర్లో చూస్తుంటాం కదా, అది ఇలా కట్ చేసి ఇస్తేస్తాడు. అంటే వాడికి లోపల వాడి యొక్క వికాసం ఒప్పుకోదన్నమాట, వాడి యొక్క కరుణ హృదయం ఒప్పుకోదన్నమాట. అందుకని ఎంత నరరూప రాక్షసుల్లో అయినా అది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. అది దాని మీద అనేక ముసుగులు కప్పి వాడు ఆ వికాసం అన్నదానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది ఈరోజు మనం తెలుసుకుంటుంది. అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ వికాసం అన్నదాన్ని మనం ఆల్రెడీ అయ్యి ఉన్నాము, దానికి ఒక కొలమానం పెట్టుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఏం చేయాలి, కొన్ని కేటగిరీస్ చెప్పుకుందాం. అందులో మరి ముందుగా మనం ఒక్కొక్క పాయింట్ల వారికి వెళ్దాం. నేను మొత్తం మీకు టోటల్గా 8 పాయింట్స్ ఇస్తాను, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్దాం. అంటే మనం పునర్వికసించాలంటే ఏం చెయ్యాలి, దీన్ని మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. చూడండి, మనలో ఎంత శక్తి ఉంది, ఎంత ఎన్లైటన్మెంట్ ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఇంటెలిజెన్సీ ఉందో చూద్దాం. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నా ఏజ్ 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు ఇప్పుడు నా పేరు వంశీ కిరణ్. 50 సంవత్సరాల 9 నెలల క్రితం నా పేరు ఏంటి, బేబీ, అంటే మా అమ్మ కడుపులో ఉన్నాను. 50 సంవత్సరాల 9 నెలల క్రితం మీ పేరేంటో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఓ బేబీయో ఆడ అమ్మాయో మగ అబ్బాయో లేకపోతే బేబీ పుడుతుంది అనుకుంటారు, వెరీ గుడ్. ఇంకా వెనక్కి వెళ్దాం, ఇంకా వెనక్కి వెళ్తే అంటే దాదాపు 9 నెలలు బ్యాక్కి వెళ్ళిపోదాం. అంటే మీరు ఉన్నారా లేదా, ఉన్నారు. ఎక్కడ ఉన్నారు, మీ ఉనికి ఎక్కడ ఉంది, సరే ఆత్మ వస్తుంది అదంతా పక్కన పెడదాం. మన తండ్రి నుంచి బయలుదేరి, మన తండ్రి నుంచి బయలుదేరి 30 కోట్ల అణువులు తల్లి గర్భాన్ని చేరతాయి. అందులో ఒక్కళ్ళకే బెర్త్ ఉంటుంది. ఇక్కడున్న చూడండి, ఇక్కడున్న బేబీ అంత హాయిగా పడుకుందో ఈ పోస్టర్లో, ఆ ఒక్కరికే ఆ గర్భంలో స్థలం ఉంటుంది. బయలుదేరింది ఎంతమంది, 30 కోట్ల మంది. సృష్టి యొక్క అద్భుతం చూడండి, 30 కోట్ల మంది శుక్రకణాలు బయలుదేరితే, అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బయలుదేరితే ఒక్కడికి మాత్రమే బెర్త్ ఉంది. నెక్స్ట్ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, వాడు ఆ లోపలికి జర్నీ చేసేటప్పుడు మొట్టమొదట టర్నల్స్ దగ్గర సర్విక్స్ గేట్ అంటారు, ఆ సర్విక్స్ గేట్ దగ్గర అది తల్లి గర్భంలో అండాశయం రిలీజ్ అయినప్పుడే ఆ గేట్ ఓపెన్ అవుద్ది. ఆ గేట్ ఓపెన్ అవ్వడానికి అంటే ఇదంతా సైంటిఫిక్ గా చెప్తే, ఆ గేట్ ఓపెన్ అవ్వకుండా ముందెళ్ళారనుకోండి చనిపోతారు, ఆల్సింగ్ వెళ్ళారనుకోండి చనిపోతారు. ఇది వన్ వే జర్నీ. అంటే దాదాపు మనము
మన వయసు ఎంత ఉందో అన్ని నెల అన్ని సంవత్సరాల 9 నెలల క్రితం జరిపిన జర్నీ గురించి నేను మీకు చెప్తున్నాను. ఇట్స్ రియల్ జర్నీ. ఇంకా ఆత్మ పూర్ణాత్మ అంశాత్మ కొంచెం స్పిరిచువాలిటీ పక్కన పెట్టి ఫైనల్ సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే ముఖ్యంగా మీ పిల్లలకి చెప్పండి ఇంత కష్టపడ్డవరా బాబు నువ్వు జీవితం కోసమని వాడికి చెప్పి తీరాలి. సరే అంత కష్టపడి వచ్చాడు కదా ఆ సర్వీస్ గేట్ దగ్గర ఓపెన్ అవ్వదు కొంతమంది ముందు వెళ్తారు వెనక్కి వెళ్తారు దాదాపు 20 కోట్ల మంది చనిపోతారు అక్కడ 20 కోట్ల శుక్రకణాలు చనిపోతాయి. సో దాని తర్వాత ఇంకా నుంచి ముందుకెళ్తే అక్కడ టన్నల్స్ ఉంటాయి. ఆ టన్నల్స్ లో లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో తెలియదు. అంటే మీరు లెఫ్ట్ వెళ్తారో రైట్ వెళ్తారో అక్కడ ఒక అంచనా వేస్తారు. అంటే దాన్ని ఎస్టిమేషన్ అంటారు. అంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది ఇటు వెళ్ళినా ఇటు వెళ్ళాలా అంచనా వేసి వెళ్తారు. రాంగ్ రూట్ వెళ్ళినోడు చనిపోతాడు, రైట్ రూట్ వెళ్ళినోడు బతుకుతాడు. ఆడెవడో బతికాడని మనం ఎలా చెప్పగలం అంటే ఇదిగో మనం బతుకున్నాం కదా, బెడ్గా వచ్చాం కాబట్టి వీఆర్ సక్సెస్ దట్ లైన్. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తే 30 కోట్లలో నుంచి 3000 మంది మిగులుతారు. ద ఎండ్ జర్నీ 24 గంటలు జరిగే జర్నీలో ఇట్స్ రియల్ జర్నీలో కేవలం 3000 మంది మిగులుతారు. ఆ తల్లి అండాశయం చుట్టూతో జర్నీ ఎదుగుతూ ఉంటారు గేట్ కోసం. ఎక్కడ ఉందో దారి, ఆ గేట్ ఉండదు, అది ఒక ఎగ్. దాని లోపలికి వెళ్ళడానికి దారి లేదు. అందులో ఒక్కడ మాత్రం చాలా ధైర్యంగా దారిని క్రియేట్ చేసుకుని వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ దారి ఎదుగుతుంటే ఒక్కడ దారి క్రియేట్ చేసుకుని వెళ్ళాడు. ఎవడా ఒక్కడో? మీరు, నేనే. అంటే మనలో టైం మేనేజ్మెంట్ ఉంది, ఇంటెలిజెన్సీ ఉంది, క్రియేషన్ ఉంది. ఎప్పుడుంది? ఈ శరీరం రాకముందే ఉన్నాయి అవన్నీ. అంటే ఊహించుకోండి, ఇంకా మనం పనికిమాలిన వాళ్ళమా, మన చేతకాని వాళ్ళమా, మనం ఎందుకు పనికిరానికుండా తయారైపోయామా, నా వల్ల కాదు నేను చేయలేను అంటామా? చూడండి ఇవన్నీ తల తల ఏమీ శరీరంలో ఏ భాగాలు లేనప్పుడు మనం మన లోపల ఆసక్తులు ఉన్నాయి. తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ స్మాల్ ప్లేస్, అక్కడ ముడుక్కొని సర్దుకోవాలి, అలాగే సర్దుకుంటాం. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ తర్వాత మన జీవితం అంతా ఒక 9 నెలలు అక్కడే గడిపి నిన్ను దాటి బయటకు వస్తాం. అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, రీకలెక్ట్ చేసుకోండి ఇదంతా. అంటే మనలో ఉన్న అంతర్గత శక్తి ఎక్కడి నుంచో రావు, ఎక్కడో ఎవడో ఇచ్చేది కాదు, ఓం ఓం భుషన్ ఇచ్చేది కాదు. ఆల్రెడీ ఉన్నవి గుర్తు చేస్తారు. ఆంజనేయ స్వామి ఆ సముద్రం చూసి అమ్మో నేను దూకగలనా అన్నాడు. రాముడు అన్నాడు నా పేరు తలుచుకుని దూకే అన్నాడు. జై శ్రీరామ అని ఒక్క దూకు దూకాడు అవతల ఉన్నాడు. ఆంజనేయ లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఏంది పవరు, నీ పేర్లో ఎంత పవర్ ఉందన్నయ్య అన్నాడు. అప్పుడు రాముడు అంటాడు, పేర్లో పవర్ కాదురా, వాడిలో పవర్ ఉంది, ఆంజనేయుల్లో పవర్ ఉంది, ఆ మహనీయుల్లో పవర్ ఉంది, అతనికి నా మీద విశ్వాసం ఉంది, ఈ విశ్వాసము ఆ పవర్ని కలిపితే ఆ చైతన్యాన్ని సృష్టించింది అంటాడు. సో అందుకని ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ అయి ఉన్నాము దాన్ని, కానీ నిజాయితీకి చెప్పుకుందాం. గురువు గారు అంటే మన మీద ప్రేమతో అంటాడు, మీరందరూ అద్భుతమైన వ్యక్తులయ్యాని. మనం ఎంత అద్భుతమో మనకు తెలీదా? ఏ తెల్లర్లేసి ఎన్ని గొడవలో తెల్లర్లేసి ఎలా ఉన్నాం మనకు తెలీదా? మన మొహం అద్దంలో మనం చూసుకుంటాం కదా, ఎవరి సంగతి ఎందుకు? మన సంగతి మనం చూసుకుందాం. మనం ఎలా ఉన్నామో, మన బతికేంటో, మన కథ ఏంటో, మన డెవలప్మెంట్ ఏంటో మనకు తెలీదా? కానీ గురువు అయితే మాత్రం వీఆర్ గ్రేట్ అంటాడు. ఎందుకంటే ఆయనకు ఆపేక్ష, కాకి పిల్ల కాకిని ముద్దు చేస్తుంది, మన గురువు మనల్ని కాకి ఏమని చేస్తాడు. అందుకని ఆయన అంటాడు పిరమిడ్ మాస్టర్ ఇస్ గ్రేట్ అంటాడు. గ్రేటో కాదో మనం చూసుకోవాలా, కానీ గ్రేట్ అయి మాత్రం ఉన్నాం. గ్రేట్కు దూరంగా ఉన్నామా దగ్గరకు ఉన్నామా అని చూసుకోవాలా. అందుకని ఒక నియమావళి నేను తయారు చేసి ఇస్తాను మీకు ఫ్రెండ్స్. నేను అదంతా మీరే కాదు నేను కూడా దానిలో నిరంతరం ప్రాక్టీస్ చేయాలి, దాన్ని నేను మీకు చెప్తాను. సో మొదటి పాయింట్ 8 పాయింట్స్ చెప్తాను. 8 పాయింట్స్లో నేను ఉన్నాను అని కనుక మీరు అవేర్నెస్ తెచ్చుకుంటే నిరంతరం మనం అందులో ఉంటాం. మొట్టమొదటిది, సాధకుడు స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకోవాలి. మొట్టమొదటి పాయింట్, సాధకుడు అంటే మనమే కదా, మనము స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకుంటూ ఉండాలి నిరంతరం. ఇది ఒక రోజులో కాదండి, నిరంతరం మన స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకుంటూ ఉండాలి. ఓకే, ఇది దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. స్వతంత్ర ప్రవృత్తి అనగానే మీరు ఏమనుకుంటారు, అబ్బో నాకున్నంత స్వతంత్రం ఎవరికి లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు జరుగుతుందని మనం అనుకుంటాం. స్వతంత్ర ప్రవృత్తి అంటే ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం కాదు, ఇష్టం వచ్చినట్టు ఉండడం కూడా కాదు. స్వతంత్ర ప్రవృత్తి అంటే ఒకటే ఒకటే, ఏమిటయ్యాది అంటే నోర్మల్ అని నువ్వు నిన్ను నువ్వు అనుకోగానే నీ నోరు మూతపడిపోవాలి. నోరు తెరు అని నీకు నువ్వు ఆర్డర్ అయ్యగానే నోరు తెరవాలి. అంటే నీ పంచేంద్రియాలన్నీ కూడా ఆగు అంటే ఆగాలి, వెళ్ళు అంటే వెళ్ళాలి. అది స్వతంత్రం అంటే. అందుకని ఆ ప్రవృత్తి నిరంతరం, ఇది మళ్ళీ జారిపోతుంటది. చాలా మంది మౌన వ్రతం చేస్తారు,
నేను వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంటుంది వాళ్ళ మౌన వ్రతం, వాళ్ళ మౌన వ్రతం మండ అంటుంటారు. మౌనవ్రతం మౌనవ్రతం అర్థం కాదు. సో అదే కాదు మౌనవ్రతం అంటే, మౌనవ్రతం అంటే సైలెంట్, నోట్లోని మౌనం మనసులోని శూన్యం, అది మౌనం. బ్లాంక్ గా ఉండాలి, బ్లాంక్ ఎవడొచ్చినా అలా బ్లాంక్ గా ఉండాలి, అది మౌనవ్రతం అంటే. మనసులో కూడా శూన్యం ఉండాలి. ఒకసారి పరాశుడు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు, ఆయన ఒక మనసు లేని స్టేజ్ని చేస్తున్నాడు. అప్పుడే ఒక వేటగాడు అటు వచ్చాడు, ఒక జింకను తరుముకుంటూ. ఆ జింక ఆయన ముందు నుంచి గెంతి ఇటు వెళ్ళిపోయింది. ఆ వేటగాడు వచ్చాడు, అయ్యా ఇటువైపు జింక కానీ వచ్చిందా అన్నాడు. ఆయన కళ్ళు తెరిసే ఉన్నాడు, నేను చూడలేదురా అన్నాడు. ఆయన వచ్చి అడిగాడు, అయ్యా అయ్యా హలో అయ్యో హలో హలో అయ్యా మీరు ఇటువైపు జింక లేని చూసారా అన్నాడు. నేను చూడలేదు ఆయన అన్నాడు. అదేంటి మీ కళ్ళ ముందే కదా వెళ్ళింది అన్నాడు. వెళ్తే వెళ్ళుండొచ్చేమో, నేను మనసును డివైడ్ చేసి ఉంచాను అంటాడు. ఇంకొక సంఘటన చెప్తా మీకు. పరీక్షిత్ మహారాజు అడవిలోకి వెళ్తాడు, బాగా అలసిపోతాడు. అక్కడ ఒక ముని ఆశ్రమంకి వెళ్తాడు. ఆయన ఆయన ఇలా ఉంటాడు, ఆయన నమస్తే అండి అంటాడు. ఆయన ఏం చల్లం ఉండదు, ఎంత కండకావరం. ఒక రాజు వస్తే లెక్క లేకుండా ఉందా, ఆయన కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే దేశ రాజు వాళ్ళందరూ పోషిస్తున్నాడు కదా. ఆయన ఆయన అలాగే ఉంటాడు కానీ మనసులో, అంటే అది డిస్కనెక్ట్ చేస్తాడు. ఫోన్లో బ్యాటరీ తీసేస్తే ఏమవుద్ది, ఛార్జింగ్ అయితే ఏమవుద్ది, ఫోన్ ఉంటుంది కానీ యాక్టివేషన్లో ఉండదు. లేదా సిగ్నల్ లేకపోతే ఏమవుద్ది, యాక్టివేషన్లో ఉండదు. అలాగనమాట డియాక్టివేషన్ అయి అది అదొక సాధన అనమాట. సాధనలో ఒక అద్భుతమైన సాధనం డియాక్టివేషన్. నువ్వు డియాక్టివేషన్ చేయాలి అనగానే చేసేయటం, యాక్టివేషన్ అనగానే యాక్టివ్ అవడమే స్వతంత్రం మై డియర్ ఫ్రెండ్స్. పరీక్షిత్ కోపం వచ్చేసి ఆయన మళ్ళీ పాము వేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన కొడుకు వచ్చి శాపం పెడతాడు, 7 రోజులు ఆయన చనిపోతాడు, అది వేరే కథ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆగంటే ఆగాలి, మాట్లాడాలంటే మాట్లాడాలి. ఎవడన్నా వచ్చి మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా సరే అలా ఉండగలగాలి. దానికి మీరేం ప్రత్యేకంగా పరీక్షలు పెట్టుకోకల, మీ ఇంట్లో ఉన్నారు కదా అందరూ, మీ అత్తగారు, మీ భర్త గారు, మీ భార్య గారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీరేం ప్రత్యేకంగా పరీక్ష పెట్టుకోకర్లా దానికోసం. ఓ పెద్ద కష్టపడక్కర్లా, పరమాత్ముడు అన్ని చక్కగా సెట్ చేశాడు మీ మీ ఇంట్లోనే. ఇంట్లోనే వైకుంఠం ఉంది, ఎక్కడికో కష్టపడక్కర్లేదు. ఆ బ్యాలెన్స్ అలా అలసేటప్పుడు కూల్గా బ్యాలెన్స్గా అలా చూస్తూ ఉండాలి వాళ్ళని. ప్రాక్టీస్ చేయండి ఇవాళ, కావాలంటే మీరు ప్రాస్ అవుతారులే తెలిసిపోద్ది. అది స్వతంత్రం అంటే మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్రం అంటే పరిగెట్టడం కాదు, జెండాలు ఎగరేయడం కాదు, పీకేయడం కాదు. స్వతంత్రం అంటే నువ్వు అనుకున్నప్పుడు మాట్లాడడం. ఇక నీతో ఒక్కడు కూడా మాట్లాడించలేడు, మాట్లాడిన అనుకుంటే మాట్లాడించకూడదు, అలా ఉండాలి. వాడు కరెక్ట్, అది ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒక మేడం ఉంది నాకు తెలిసిన మేడం, మౌనవ్రతం చేస్తానంటది, కరెక్ట్గా 2 రోజులు చేస్తుంది, 3వ రోజు ఫోన్ చేస్తా నాకు, నాకు తప్ప అందరికీ ఫోన్ చేస్తుంది. ఎందుకంటే మౌనవ్రతంలో ఉంది కదా. నేను అంటాను, మౌనవ్రతం అంటే లేదు సార్, రెండే రెండు విషయాలు మాట్లాడాలంటది. ఏం మౌనవ్రతాలు కాదు ఫ్రెండ్స్, నేను ఊరికే డ్రామాలు మన మనసు తృప్తిపరచుకోవడానికే. మీరు వికసించాలంటే ఖచ్చితంగా చావాల్సింది అంతే. వ్రతం అంటే బాబాబా, నాకు ఆయన పేరు చెప్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఒక మహనీయుడు ఉన్నాడు ఈ లోకంలో, పర్ఫెక్ట్ స్వతంత్రంలో ఉన్నాడు అనమాట, మాండవ్య మహాముని, ద గ్రేట్ మాస్టర్. మనం ఎంతసేపు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న సాధకుల్లో ఎంతమంది ఋషులు ఉన్నారో మన దానిలో, మాండవ్య మహాముని మౌనవ్రతంలో ఉంటాడు. ఆయన ఆశ్రమంలో మౌనంలో కూర్చొని ఉంటాడు. దొంగలు వచ్చి ఆయన బంగారం దోచుకెళ్తా, దొంగలు వచ్చి ఆయన ఆశ్రమంలో బలిసి వెళ్ళిపోతారు. తర్వాత రాజభట్లు వచ్చి ఆ దొంగల్ని బంగారాన్ని అక్కడే ఉన్న మునిని కూడా పట్టుకుపోతారు. ఈయన మౌనవ్రతంలో ఉన్నాడు, మాట్లాడకూడదు. ఆయన తీసుకెళ్ళి వెంటనే అడుగుతారు, ఏమయ్యా నువ్వు దొంగతనం చేసావా, నీ వాళ్ళేని అంటాడు. మాట్లాడకూడదు, ఇట్లా కూడా అనకూడదు, అసలు డిస్కనెక్ట్ చేసేయాలి మనసుని. అది మౌనవ్రతం అంటే. మొగుడి మీద కోపం వచ్చినప్పుడు చేసేది మౌనవ్రతం అని చెప్పండి, డిస్కనెక్ట్ అంతే. వడ్డానందే కానీ మౌనవ్రతం ఎగిరిపోతాడు అది కాదు. మాండవి మహాముని సైలెంట్ అంతే, అలా అలా చూస్తూనే ఉన్నాడు అంతే. ఏ నువ్వు ఏం మాట్లాడలేదా, నువ్వు శిక్ష ఖరారు చేస్తా ఉన్నాడు రాజు. ఎస్ లేదు నో లేదు, 0. అప్పుడు సరే అయితే నీకు శిక్ష ఖరారు అని శిక్షేశాడు ఆ దొంగలందరితో. ఆ రోజుల్లో అలాంటి శిక్ష ఉండేది తెలుసా ఫ్రెండ్స్, ఊరు బయ ఊరు ఊరు మధ్యలో 4 రోడ్ల మధ్యలో పెద్ద పెద్ద 20-30 అడుగులు సోలం పాతి దాని మీద కూర్చోబెట్టేవాళ్ళు. సోల దండనం దాని పేరు. అంటే
ఒక మనిషికి ఇలా సోలం గుచ్చేస్తారు కింద నుంచి, అబ్బా నరకం. అప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన ఒక్క మాట కూడా. మాట్లాడకూడదని రూల్ పెట్టుకున్నాడు ఆయన, మౌనవ్రతం ఒక 4 రోజులు పెట్టుకున్నాడు. ఈ ఈ లోపలికి ఆయన బరువు అలా కూర్చోబెడతారు కదా, ఆ బరువుకి అలా దిగిపోతా ఉంటుంది శరీరంలోకి అలా అలా అలాగా. ఊహించండి అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. ఆయన మాట్లాడలేదు ఆయన, ఎక్కడైతే ఏంటి ఆ సోలం మీద కూర్చొని ఆయన సాధన చేసుకోవడం మొదలు పెట్టాడు, ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టాడు. సో ఆ మిగతా దొంగలందరూ ఆ పనిష్మెంట్కి చనిపోతారు, ఇతను మాత్రం అలా ఉంటాడు. కొన్ని పక్షులు వచ్చి ఆయన చుట్టూ తిరగడం ఇదంతా చూసి ఆ రాజు అతన్ని మున్యం తెలిసి తర్వాత అది కింద దించి క్షమాపణ కోరుకొని అది కట్ చేసి అతన్ని క్షమించమని అడుగుతాడు. ఏమండ ఆయన్ని ఎందుకండ తెలుసా, తర్వాత అడుగుతారు అయ్యా మీకు అంత పనిష్మెంట్ వేసాడు ఆ రాజు ఎందుకనలేదంటే, వాడేవాడు వేయడానికి నాకు ఆల్రెడీ నా ప్రారంభం అది ఉంది కాబట్టి వీడు వచ్చాడు అంటాడండి. దట్ ఈస్ కింగ్ ఆఫ్ ద మాస్టర్ మాండవ్య మహాముని. అది ఒకసారి మీరు అందరూ అది చూడండి. నేను మన పిఎంసీలో కూడా ఆయన స్టోరీ చెప్పాను, ఇది ఎక్కడ దొరకవు ఇవి, ఎవరికి కావాలి చిన్న చిన్న కథలని పక్కన పడేస్తాం వాళ్ళు. ఎంత గొప్ప సాధకులో చూడండి. సో ఉంటే అలా ఉండాలి, సాధన చేస్తే మాండవ మహామునిలా సాధన చేయాలి, మౌనంగా ఉంటే మాండవ మహామునిలా ఉండాలి. లేదు చేయకండి ఏదో డ్రామాలును, ఊరికే అండం రాయడం పేజీలన్నీ చాలా ఖరాబ్ చేయడం. ఓకే నేను అలా అన్నాను అని అనుకోకండి, చేస్తే అలా చేయాలి లేదు చేయకండి, రెండు రెండు ఆప్షన్లో. ఇక మూడు రెండో పాయింట్లో వెళ్ళిపోదాం. ఓర్పును ఉపేక్షను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ నిరంతరం అన్న పదం వాడుతున్నాను నేను ప్రతిసారి. నిరంతరం అంటే మనం మారుతుంటారు కాబట్టి. ఉపేక్షను నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి, ఉపేక్ష. సో ఉపేక్ష అంటే ఏంటో చూద్దాం. ఉపేక్ష అంటే ఏంటంటే ఓర్పు అనుకుంటారు, ఓర్పు వేరు ఉపేక్ష వేరు సహనం వేరు. ఓర్పు అంటే ఇంక వీడి ఇంతే మారడని వదిలేయడం, సహనం అంటే నా కర్మని భరించేయడం, లేకపోతే రేపు మాపో తేడా వస్తుందని ఎదురు చూడడం. ఉపేక్ష అంటే ఏంటంటే ఆగడం, ఓకే ఓకే రేపు చూద్దాం, వాడు వాళ్ళు చేంజెస్ వస్తుంది రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రాత్రి చూద్దాం, అలా ఉపేక్షించడం అనమాట. ఆ ఉపేక్ష అన్నదే మనం పెంచుకోవాలి. ఓర్పు పెంచుకోకండి, సహనం పెంచుకోకండి. అవన్నీ డ్రామాలు, తెలుగు సినిమా పదాలు అవన్నీ. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందమ్మా నీకు అంటారు, ఒక అమ్మాయిని చావు కొడతారు ఇంట్లో వాళ్ళందరు కలిసి, ఆ భర్త చావు కొడతాడు, అత్తగారు చావు కొడుతుంది, అందరు చావు కొడతారు ఆ ఇళ్ళల్ని. మా తల్లికి భూదేవికి ఉన్నంత ఓర్పు అమ్మని ఒకే కిరీటం ఒకటి తగిలిస్తారు. ఆ కిరీటాన్ని కాపాడుకోవటానికి ఈ పిచ్చి మొహం నిరంతరం ఆ బాధలు పడుతుండే ఉంటుంది. ఎందుకంటే కిరీటం ఒకటి పెట్టారు కదా, పతివత శిరోమణి భూరో భూదేవంత ఓర్పు అని. అవన్నీ డ్రామాలు, మనుషులను ఉపయోగించుకోవడానికి కనిపెట్టిన పదాలు అవి. అందుకని అవన్నీ అవతల పారేసేయండి, ఉపేక్షించండి. సత్యం తెలుసుకొని ఉపేక్షించడం. నా భర్త ఎందుకు ఇలా హింసిస్తున్నాడు, ఓహో నేను అంత ముందు జన్మలో వాడిని పీక్కు తిన్నాను కాబట్టి వీడు ఇప్పుడు కాల్చుకు తింటున్నాడు, ఇంక ఉపేక్ష రాక ఏం వస్తుంది చెప్పండి. ఎందుకు ఈ అత్తగారు ఎలా నన్ను సాగు కొడుతుంది, ఎందుకంటే అంతకుముందు నువ్వు కథ చేసావు. చాలా ఉన్నాయి, మీరు వెనక్కి చూసుకోండి. వెనక్కి చూస్తేనే ఉపేక్ష వస్తుంది, లేకపోతే రాదు. నేను అన్యాయం అయిపోయినాను ఓర్పు అంటారు, లేకపోతే సహనం అంటారు, తెలుగు సినిమా డైలాగులు చెప్తారు, అన్ని కుదరవు. అందుకని ఉపేక్ష ఉండాలి అంటే బ్యాక్ చూడాలి, బిహైండ్ ద స్క్రీన్. కర్మ సిద్ధాంతమే నేను లాస్ట్ వీక్ లో చెప్పాను, అది చూసుకోండి. సో నిరంతరం ఉపేక్షిస్తూ ఉండాలి. ధర్మరాజు జోదానికి వెళ్తాడు. జోదంకి వెళ్ళగానే ధర్మరాజుని ఏం చేస్తారంటే, జోదం ఆడతాడు మొదటిసారి, మీకు తెలుసు కదా స్టోరీ. జోదం ఆడగానే ఆయన ఓడిపోతాడు. ఓడిపోగానే రాజ్యం పోద్ది, ఆయన తాకట్టు పెడతాడు, తమ్ముళ్ళని భార్యను తీసుకొస్తారు, ఆమెను కూడా తాకట్టు పెడతారు. అప్పుడు ద్రౌపది క్వశ్చన్ అడుగుతుంది, అయ్యా నేను ఇప్పుడు దాసిగా మార్చేస్తున్నాను, ఓకే నేను ఒప్పుకుంటాను, అయితే వాళ్ళందరూ ఓడిపోయాక నన్ను తాకట్టు పెట్టాడా, లేకపోతే తాళ్ళందరూ తాకట్టు వాళ్ళందరూ నన్ను తాకట్టు పెట్టాక తాను ఓడిపోయాడా అని అడుగుతుంది. అంటే తాను ఓడి నన్ను ఒడ్డినా, నన్ను ఓడి తాను ఒడ్డినా, అది డైలాగు. అప్పుడు ఆమె అనగానే అంటారు అక్కడ పెద్దలో, లేదమ్మా ఆయన ఓడిపోయాకే మిమ్మల్ని తాకట్టు పెట్టాడు అంటాడు. అప్పుడు ఆమె ఒక లా పాయింట్ లాగుద్ది అనమాట, మీకు అసలు బుర్రకాయ ఉందా, ఆయన ఓడిపోయాడు కదా, ఓడిపోయిన వాడికి తాకట్టు పెట్టే అధికారం ఆయన నుంచి వచ్చింది అంటది. కనుక నా తాకట్టు చల్లదు, కనుక నేను ఇప్పుడు అర్జెంట్గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమంటాను, ఆయన వచ్చి మిమ్మల్ని తొగడా కింద కొడతాడు అంటది. దాంతో ధృతరాష్ట్రుడు భయం వేసి, ఓకే ఓకే వరద గుడ్ పాయింట్, లా పాయింట్ కరెక్ట్ చెప్పావు, ఆయన సారీ పొరపాటు జరిగింది, నువ్వు 3 వారాలు కోరుకో అంటాడు. 3 వారాలు అనగానే ఇంకా ఆమె అయితే వీళ్ళని విడిపించాయి మా రాజ్యం మాకు ఇచ్చి అంటది, వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఆ కథ అప్రస్తుతం కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ చెప్దాం. ధర్మరాజు ఇంటికి వస్తాడు. చూడండి ధర్మరాజు ఎన్ని పెయిన్స్ అనుభవించాడో, ఎన్ని బాధలు పెట్టాడో, ఇక తిడతా మామూలు తిట్లు తిట్టదో ద్రౌపది. మనకు సినిమాల్లో చూపించినట్టుగా పరమ స్వాధీమణి ఏముండదు, చావుకొడుతుంది మామూలు భార్యలాగా. బుద్ధి లేదా పేకాడతావా, పేకాట అంటే అదే లేదు జోదం. నిజానికి జోదం పేకాట కాదు ఫ్రెండ్స్, చాలా మందికి తెలీదు ధర్మరాజు జోదం ఆడాడు, అంత పెద్ద ధర్మం తెలిసిన వాడు ఆడచ్చా అని చాలా మంది విమర్శిస్తారు. అది అసలు పేకాట కాదు,
జోదం అంటే దౌత్య క్రీడ. ఇప్పుడు మనం క్రికెట్ ఎలా ఆడుకుంటాం, ఆ రోజులో అలా దేశాల మధ్య ఆడుకునేవాళ్ళు. అది అప్పట్లో అదే ఉంది, మరి వేరే ఆటలు లేవు కాబట్టి అది అలారం వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాలి. అది అది గౌరవప్రదమైంది అనమాట. ఒకవేళ వెళ్ళలేదు అనుకో రాజ్యానికి అవమానం. అందుకని ఆ సిస్టమ్ ఉండేది. సరే, మొదటిసారి ఓడిపోయారు, మళ్ళీ రెండోసారి పిలుస్తారు. చాలా తెలివిగా సెకండ్ ప్లాన్ వేసి మళ్ళీ రెండోసారి పిలుస్తారు. పిలవగానే వెంటనే ధర్మరాజు రెడీ అవుతాడు వెళ్ళడానికి. ద్రౌపది కాళ్ళ కడ్డం పడుతుంది, నువ్వు అసలు వెళ్ళావు అంటూ ఊరుకోను, ఎందుకు వెళ్తావు, ముందు ఓడిపోయాము, ఇంకా బుద్ధి రాలేదా, ఎందుకు నువ్వు అంత సాహసం చేస్తావు అంటే అనగానే అప్పుడు చెప్తాడు ధర్మరాజు, ఫ్రెండ్స్ ఇది విధి యొక్క డిజైన్. ఒక పని పదే పదే మన దగ్గరకు వస్తుందంటే ఖచ్చితంగా దాని ఎండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ జోదంలో ఓడిపోయి సమస్త రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి మనం అడవులకి వెళ్ళాలి. ఇది విధి యొక్క డిజైన్, మన యొక్క డిజైన్, మన ఐదుగురు యొక్క డిజైన్, మా ఐదుగురు ప్లస్ నువ్వు ఒక దాని ఆరుగురు యొక్క డిజైన్ ఇది. ఆయనకు ముందే తెలుసు అదంతా. ఎలా తెలిసింది ఆయనకి? ఉపేక్ష ఉన్నవాడికి ఇది అర్థమవుద్ది, సత్యం తెలిసినోడికి ఇది అర్థమవుద్ది. అదేంటి, నీకు ముందే తెలుసా ఓడిపోతానని అంటది. అవును ముందే తెలుసు, నువ్వు వచ్చి అడ్డం పెట్టి చచ్చావు, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయావు సగం సగం రోజులు అయిపోయి నువ్వు వచ్చి అడ్డం పెట్టావు, ఎవడు అడ్డం ఉండండి అంటాడు. అదేంటి, నేను మిమ్మల్ని రక్షించాను కదంటే రక్షణ నీ మొహమా? మన డిజైన్ లో మేము ఇప్పుడు అరణ్యవాసం చేయాలి, అది రూల్, అది ఇది కృష్ణుడు వేసిన మాస్టర్ ప్లాన్. ఇంక నువ్వే చేసేది ఏంటి ఇక్కడ, నథింగ్ అంటాడు. అంటే అతను సత్యం తెలుసుకుంటే ఆ ఉపేక్ష. సరే ఇప్పుడు మనం వెళ్ళొద్దు జోదంకి వెళ్ళము, వెరీ గుడ్, రేపు ఇంకొక సమస్య వస్తుంది, ఇంకో సమస్య వచ్చి ఇల్లు వెళ్తుంది, అంతే ఇల్లు వెళ్ళి అప్పుడు వెళ్తాం. వెళ్ళాల్సిందే డిజైన్ అది, మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, తప్పదు అది. కనుక దానికి సిద్ధంగా ఉన్నాం అంటాడు. అందుకే ధర్మరాజు యొక్క చరిత్ర మొత్తం తీయండి, ఎక్కడా కూడా ఆయన ఒక్క చోట కూడా కాల్దోడు ఎవరి మీద, రాజుగారి యుద్ధం చేస్తాడు అది వేరే విషయం. ఎందుకంటే అది అది ఉపేక్షిస్తాడు అనమాట, ఉపేక్ష 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 ఉపేక్ష. అందుకే ధర్మరాజు ఇప్పటికీ భూమి మీద ఉన్న ఫిజికల్ బాడీతో ఆశలోకం వెళ్ళాడు, కృష్ణుడు కూడా వెళ్ళాలి, ఆయన వెళ్ళాడు. రూట్ కాజ్ ఈజ్ ఉపేక్ష, ఎంత గొప్ప ఉపేక్ష చూడండి. అలాంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, బాబా ఏం ఉపేక్షయ్యా నీకు, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, ఎంత ఉపేక్షిస్తావయ్యా, నీ రాజ్యం లాక్కున్నారు, నిన్ను అడవిలు పాలు చేశారు, ఎంత ఎంత ఉపేక్షయ్యా అంటే, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, లేదండి నాకన్నా గొప్ప ఉపేక్ష ఉన్నవాళ్ళు ఉన్నారండి అంటాడు. ఉన్నారా ఎవరయ్యా బాబు, నీకన్నా అసలు సృష్టిలో గొప్పగా ఉపేక్షించే ప్రాణి ఎక్కడుందయ్యా అంటాడు. అది వాడు చూడండి అంటాడు. పైకి చూస్తే అక్కడ కనిపిస్తుంది ఒక సాలిపురుగు, నాకన్నా దాన్ని ఎంత గొప్ప ఉపేక్ష తెలుసా అంటాడు. మీ ఇంట్లో చూడండి ఒక సాలిపురుగు ఉంటుంది, ఈ గోడ మీద అల్లుతూ ఉంటుంది. అది అల్లిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఎంత టైం పడుతుంది తెలుసా దానికి, చాలా టైం పడుతుంది దాని గూడు తయారు చేసుకోవడానికి. ఐ థింక్ ఒక వారం రోజులు పడుతుంది, అదంతా అల్లి 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 కాసుకొని కూర్చుంటుంది. అటు నుంచి వెళ్ళి ఏగలో దోమలో పురుగులు వచ్చి దాన్ని దొరికితే అటు దీనికి బతుకుతుంది దాని జీవనం. ఈలోపు మనం ఏం చేస్తాం, చీపురుతో ఇలా అంటాం, ఇలా అనగానే పిల్లైనా సరే ఎదురు తిరుగుతుంది దానికి కార్నర్లోకి వెళ్ళినప్పుడు, కానీ అది ఎదురు తిరగదు, అలా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయి అలా నుంచి ఉంటుంది. మీరంతా క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ పని మొదలెట్టింది. చూడండి ధర్మరాజు కన్నా గొప్పది తాలిపురుగు, మన ఇంట్లోనే ఉంది, పరమ చండాలం అంటుంది దాన్ని. నా ఫేవరెట్ మాస్టర్ అది, ఎంత ఉపేక్ష దానికి. అదే శాపనం దాన్ని పెడతాం, కనీసం మీ అంకె ఇలా గుర్రుగా కూడా చూడదు, కాయ గుడి కట్టింది, మీరు పైకి వెళ్తేనే పొడి చేస్తుంది. ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ కొంచెం అన్న ఎదురు తిరుగుతుంది. పిల్లి పిరికిది అనుకునే పిల్లి కూడా కార్నర్లోకి వెళ్ళి ఎదురు తిరుగుతుంది. కానీ సాలిపురుగు ద గ్రేట్ గురు ఫర్ అస్ మై డియర్ ఫ్రెండ్స్, ధర్మరాజు యొక్క గురువు ఆయన అది అని చెప్తాడు. సో ఫ్రెండ్స్ రెండో పాయింట్లో, మొదటి పాయింట్ ఏంటంటే స్వతంత్ర ప్రవృత్తిని నిరంతరం పెంచుకోవాలి. ఓకే, రెండు ఓర్పుని నిరంతరం అభివృద్ధి పరచుకుంటూ ఉండాలి, సాలిపురుగే గురువు. ఓకే, ఇక మూడు, సాధకుడు తనలో స్వాతిశయాన్ని నాశనం చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నిరంతరం మన తోక పెరుగుతూ ఉంటుంది ఈ విషయంలో. కాస్త మనం ధ్యానం చేయగానే, కాస్త మనం ముందుకెళ్ళగానే, మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల సమాజం మనకు చెట్లు కొడుతుంది. ఇప్పుడు చూడండి నేను క్లాస్ చెప్తుంటే ఆహా ఊహో అంటారు, నేను దాన్ని ఆహా ఊహ అనే నేను కూడా అంతే, ఎందుకంటే చెప్పింది నేను కాదు, నాలో చైతన్యం మీకు చెప్పింది, నేను కూడా చచ్చినట్టు వినాల్సిందే. ఇప్పుడు 8 పాయింట్లు నేను కూడా చెక్ చేసుకోవాలి ఉన్నానా లేదని. ఇక్కడ చెప్తుంది వంశీ కాదు, వంశీలో ఉన్న చైతన్యం మీకు చెప్తుంది, వాడికి మీకు ఏం కథలు ఉన్నాయో మీకు చెప్తున్నాడు.
నీకు బ్యాక్వర్డ్ అంటే చర్చ అని చెప్తున్నాడు. నేను కూడా వింటున్నాను అంతే. విశ్వదాది రామ వినురవేమ, మొట్టమొదటి వినాల్సింది ఎవడో తెలుసా అండి? విశ్వదాది రామ వినురవేమ అని వేమను, వేమనే ఫస్ట్ శ్రోత. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఫస్ట్ శ్రోత నేనే, మీరు కాదు. నన్ను ఇవన్నీ నేను పాటిస్తున్నాను అనుకుంటున్నారేంటి? నేను మనందరం దొంగలమే, కానీ ప్రయత్నం చేద్దాం. అంతవరకు మనం ఒక మార్గంలో ఉన్నాం, రోడ్డు ఎక్కాం, కనీసం పట్టుకున్నాం, అంతవరకు మనం సక్సెస్ అయ్యాం. సో మీలో స్వాతిశయాన్ని నాశనం చేస్తూ ఉండండి నిరంతరం, ఇది థర్డ్ పాయింట్. అంటే మనం పునర్వికసించాలంటే, మన చైతన్యం పూర్ణత్వం అవ్వాలంటే మనం చేయాల్సింది థర్డ్ వన్. స్వాతిశయం అంటే ఏంటి? స్వాతిశయం అంటే ఏంటంటే ఏది చేసినా మనకు వెంటనే ఒక కాస్త సంతోషం కలుగుతుంది, అది పొందొచ్చు, తప్పు కాదు. మన దాని వెనక ఈగోలే తయారవుతుంది, సెల్ఫ్ అనమాట, సెల్ఫ్ ఐడి ఒక తయారైపోద్ది, అది వెంటనే తయారైపోద్ది. అది ఎంతగా అంటే మన నీడ్ అనమాట, అది దాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ ఉండాలి. చప్పట్లు కొట్టగానే దాన్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇది చాలా మంది స్వాతిశయం అంటే ఏంటో చాలా మంది చెప్తారు చూడండి. ఒకసారి ఒక సభ జరుగుతుంది, సభ మీద నాకేం చేశారంటే, నేను విన్నాను, ఒక స్వామీజీ ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఒక మాస్టర్ ఎవరు వేరే సంస్థ ఆయన వచ్చాడు, నాకు షాల్ కప్పారు, చేతిలో 1000 రూపాయల నోట్ పెట్టారు, కవర్ పెట్టారు, పూలు పెట్టారు, పళ్ళు పెట్టారు, థ్యాంక్ యూ తీసుకున్నాం, పక్కన పెట్టాను. ఆ స్వామీజీకి షాల్ కప్పుతుంటే నో అన్నాడు. అదేంటండి తీసుకోండి, నేను ఇలాంటి అంగీకరించినండి, నాకు ఇష్టం ఉండదండి, నాకు ఈ డాంబికాలు ఈ బ్యాషజాలు ఇష్టం ఉండదండి అంటాడు. ఈయన దండ ఎత్తాడు ఆయన వెనక దొస్తాడు, ఈయన షాల్ కప్తాడు ఆయన వెనక దొస్తాడు, ఆయన వైన 116 కట్టాడు ఆయన వెనక దొస్తాడు. నాకు తిక్కరేసింది, ఆపయాపు ఏదో డ్రామా నువ్వు అని కసిరేశాను. డ్రామా ఏంటండి అన్నాడు, ఇది డ్రామా కదా, నాకు ఏది వద్దు అనడమే అతి పెద్ద కావాలన్నాం. చూసారా, నాకు ఏది వద్దు, నేను ఏది స్వీకరించట్లేదు అని అంటున్నారే మీరు, అదే పెద్ద స్వాతిశయం, అదే పెద్ద సెల్ఫ్ ఐడి. ఇచ్చాడు ఆయన, తీసుకో, నీకు అక్కర్లేదు, నాకు ఇచ్చే పని నేను తీసుకుంటా, లేదా పక్కనోడు ఎవరికి ఇచ్చేయి, ఎవడుగా తట్టాడు. అబ్బాయి మాకు ఇలాంటి ఇష్టం ఉండదండి, నాకు పొగడతలు ఇష్టం ఉండదంటే ప్లీజ్ పొగడవా అని అన్నాం అనమాట. అది అది పెద్ద స్వాతిశయం. అందుకని చాలా మోసం చేస్తుంది స్వాతిశయం, సెల్ఫ్ ఐడి నాశనం చేసి పెట్టేస్తుంది మనల్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకి సృష్టిలో పెద్ద ప్రమాదకరమైన ఎవడోడన్నాడని కీడే, అది నాశనం చేసేస్తుంది. ఒకసారి ఒక గాడిద ఏం చేసిందంటే, సింహం నిద్రపోతా ఉంది అడవిలో, గాడిద ఏం చేసిందంటే ఆ వీధి అటువైపు వచ్చింది, అదేదో తింటా ఉందా, ఆ చెరుకులు ఏదో తింటా ఉందా, అక్కడ ఆ చెరుకులను తింటా దానికి ఒక విపరీతమైన ఆనందం వచ్చి వాండర్ పెట్టింది. అది వాండర్ పెట్టగానే అక్కడ ఉన్న సింహం ఏం చేసిందంటే, నిద్రలో ఉంది కదా, గబాలమని లేచి ఆ దూరంగా ఉన్న గాడిదని చూసి అదేదో జంతువు అనుకొని అది లేచి పరిగెట్టడం మొదలు పెట్టింది. చెరుకులు తింటున్న గాడిదకి ఒక్కసారి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. నా అరుపుకి గాడి దరిపని అందరు తిడతారు, నా అరుపుకి సింహం పరిగెట్టిందా, వరి వరి ఎన్నాళ్ళు నాకు తెలియదు ఈ విషయం అని చెప్పి అది ఊరుకోవచ్చు కదా. ఆ సింహం వెనక ఇంకా అరుస్తూ పరిగెడుతుంది, గర్ర గర్ర గర్రమని. ఆ సింహం కొంచెం దూరం పరిగెట్టాక దానికి డౌట్ వస్తుంది, అవును నేను ఎందుకు పరిగెడుతున్నాను, నిదట్లో ఉన్నది, నిదట్లో ఉండి ఎవరితో అనుకొని పరిగెడుతుంది. సహజమైన ప్రవృత్తి అది, నిదట్లో ఉన్నవాడిని గబాలమ నీళ్ళు కొడితే వాడు ఎంత బలవంతుడైన వాడిని ఉక్కుపల్లి ఎడుస్తాడు అనమాట, ఉలికి పడతాడు. అలాగా సింహం పరిగెడుతుంది, కొంచెం దూరం పరిగెట్టిన తర్వాత వెనక గాడిద ఇంకా అరుస్తూ పరిగెడుతుంది, నా అరుపుకి తారెత్తిపోయి పరిగెడుతుంది సింహం అని. కాసేపటికి దాన్ని డౌట్ వచ్చి వెనక చూస్తే అది గాడిద అని అర్థమైంది, అది సైలెంట్గా నుంచింది, దగ్గరకు వచ్చాక ఒక్కటి పీకింది, దాన్ని తింపారేసింది. మీ స్వాతిశయం సింహం నోట్లో ఆహారంగా మారుస్తుంది మిమ్మల్ని. టోర్కోమ్ సెరాడ్రైన్ గారు చెప్పే గొప్ప మాట ఇది, నాశనం చేసేస్తుంది ఫ్రెండ్స్. అందుకని దాన్ని మీద మీరు నిఘా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ స్వాతిశయాన్ని నిరంతరం నాశనం చేస్తూ ఉండండి. ఇవాళ ఎంజాయ్ చేసాం కదా, తగలెట్టేయటమే. అన్నం తిన్న తర్వాత మన ఇస్త్రాకులు అన్నం తింటాము, ఏం చేస్తాం ఇస్త్రాకుని చుట్టూ చుట్టూ అతలు పడేస్తాం కదా, సేమ్ థింగ్ అలాగే ఉండాలి. అలాగని ఇస్త్రాకు లేకుండా ఉండకూడదు. ఎవరైనా పొగిడాడు అనుకోండి, పొగిడించుకోండి, థ్యాంక్ యూ ఎంజాయ్ చేయండి. దాని తర్వాత వీడు ఎలాగో మళ్ళీ తిడతాడు అన్న విషయం గుర్తుంచుకోండి. లేకపోతే ఈరోజు మానవుడు ముఖ్యంగా చాలా మంది మానసిక బాధకి ఇదే కారణం. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఇదే కారణం. వాళ్ళు ఒక హైఫై దానికి అలవాటు పడిపోతారు, ఆ స్వాతిశయానికి అలవాటు పడిపోతారు. ఆ ఫ్యాన్స్ అని అది అని ఇది అని ఇదంతా ఎలా ఉంటుందంటే, జనం ఎలా ఉంటారంటే బాగా విజయాల్లో ఉన్నప్పుడు తెగ గుర్తించేస్తారు, ఇంకా ఆ తర్వాత కుక్కలు కూడా పట్టించుకో. ఇలాంటి అందరూ ఈ సెలబ్రిటీలకు అనుభవం ఇదంతా, కానీ అప్పటికే ఆలస్యం అయిపోద్ది, డ్రగ్గిస్ట్లు అయిపోతారు వాళ్ళు, ఎక్కువ అది తట్టుకోలేరు, ఆ భరించలేరు అనమాట. అందుకని స్వాతిశయాన్ని ఎప్పుడు ఎలా చూసుకోవాలి అంటే, దాన్ని తినిపారేసే ఇస్తర్లాగా, నవిలి పారేసే చెరుకు మొక్కలాగా ఉంచాలి. స్వాతిశయం ఉండాలి, పని అయిపోకుండా ఇసిరేయాలి.
ఎంత అద్భుతంగా చెప్పారు సార్ వంశీ గారి క్లాసు అంటారు. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి తర్వాత మళ్ళీ మీరు నాకు కనపడరు, నాకు తెలుసు ఆ విషయం, అది తెలుసుకోవాలి. అది స్వాతిశి అని కంట్రోల్ చేయడం. సో నిరంతరం నాశనం చేస్తూ ఉండాలి, నాశనం చేస్తూ ఉండాలి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక మాట మీద నిలబడతారు, ఇది నేను చేయట్లేదు, యూనివర్స్ నా చేత చేయిస్తుంది. లేకపోతే భక్తులు అనుకో, నేను చేయట్లేదు, నా సాయిబాబా నా చేత చేస్తున్నాడు. అది నిరంతరం అంటూ ఉండాలి మీరు, అప్పుడు ఈ స్వాతిశయాలు రావు. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 4, సద్గుణాల పునాదులు నిర్మించాలి. సాధకుడు సద్గుణాల పునాదులు నిర్మించాలి. సద్గుణాలు లేకపోతే మొత్తం పోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత పెద్ద సాధన చేయండి, ఎన్ని కాంతి లోకాలు తిరగండి, ఎన్ని ఇన్నర్ జర్నీ చేయండి, ఎన్ని ఔటర్ లైన్లు తిరగండి, సద్గుణాలు లేవో అవుట్. సద్గుణాలు అంటే ఏంటి? సద్గుణాలు అంటే విశ్వాసం, నిజాయితీ, విమర్శించకుండా ఉండడం, వాక్శుద్ధి, ఇవన్నీ సద్గుణాలు. ఖచ్చితంగా నిలబడాలి సద్గుణాల్లో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరాముడు రావణాసుడిని ఎలా చంపాలని ప్లాన్ వేస్తుంటాడు. లంక బయట వాళ్ళు గుడారం వేసుకొని ఉంటారు, లంకలో వాళ్ళందరూ ఉంటారు. సుగ్రీవుడు శ్రీరాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అప్పుడు విభీషణుడు, రావణాసుడు తమ్ముడు, ఆలోచిస్తాడు, మనం ఎక్కడుంటే పుట్టి మునిగిపోయేట్టుంది, ఈ అన్నతో ఉండి ఆయన వేసేస్తాడు, అందులో సందేహం లేదు, అందుకని అన్న మీద విశ్వాసం లేదు, పైగా అధర్మంలో ఉన్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే రాముడి దగ్గరకు వచ్చేస్తాడు. అక్కడ వ్యతిరేకిస్తాడు, వ్యతిరేకిస్తే ఆయన రాజ్య బహిష్కారం చేసేస్తాడు, వస్తాడు రాముడి దగ్గరికి. రాముడి దగ్గరకు వచ్చి అంటాడు, శ్రీరామచంద్ర ప్రభు, నేను మా అన్నతో గొడవపడి బయటకు వచ్చేసాను, ఇప్పుడు యుద్ధంలో నేను పాల్గొనను, ఆయన వైపున మీ వైపున పాల్గొంటాను అంటాడు. అందుకని రాముడికి ఆశ్చర్యమే, అసలు రావణాసుడు ఇంత బుద్ధి లేనివాడు ఏంటి, ఇలాంటి విపత్కర సమయంలో మంత్రిని గెండేస్తాడు ఎవడన్నా, రాజ్యంలో ఉన్న లోటుపాట్లన్నీ అతనికి తెలుసు, అతను ఖైదీ చేయాలా లోపల పెట్టాలా, అతను పంపించాడు, ఆయన పవర్ఫుల్ అస్త్రం అతను, అతను రాడు. రాముడి విజయానికి ప్రధానమైన కారణం ఇదే. సో అప్పుడు విభీషణుడిని, అయితే మరి మంత్రిమండలిని అడగాలి కదా, ఎలా పడితే నిర్ణయం తీసుకోకూడదు కదా. అప్పుడు రాముడు ఏమంటాడంటే, వాళ్ళని అండ్ మిగతా వాళ్ళని, మిగతా వాళ్ళందరిని అడుగుతాడు, సారీ, సుగ్రీవుణ్ణి, ఆంజనేయుణ్ణి వీళ్ళందరూ కూర్చోబెట్టి అడుగుతాడు. విభీషణుడు తన అన్నతో వ్యతిరేకించి మన రాజ్యంలోకి వచ్చాడు, అంటే మనతో పాటు పాల్గొనడానికి వచ్చాడు, యాక్సెప్ట్ చేద్దామా వద్దా అని అడుగుతాడు. అడగగానే అందరూ ఆహా ఊహో, అసలు అద్భుతం, ఈ సమయంలో రావడం అద్భుతం అని చెప్పేసి అనుకుంటారు. అనుకోగానే అప్పుడు సుగ్రీవుడు మాత్రం మొహం మార్చుకుని ఇలా ఉంటాడు, అడుగుతాడు శ్రీరాముడు, ఏం సుగ్రీవా నీకు ఇష్టం లేదా, ఏమనుకుంటున్నావు, నువ్వు కూడా నీ అభిప్రాయం చెప్పు అంటాడు. అనగానే సుగ్రీవుడు అంటాడు, శ్రీరామ ప్రభు, ఆపత్కాలంలో అన్నకు సహాయంగా ఉండాల్సిన వాడు అన్నకి వెన్నుపోటు పొడిచి మన వైపు చేరాడు, వచ్చాయి శత్రువైన మనం నీ వైపు చేరాడు, ఓకే, నేను ఎలా నమ్మడము, అన్నకు వెన్నుపోటు పొడవచ్చా, పైగా అన్నకు తోడు లేకుండా వచ్చి నీ వైపు నుంచి ఉన్నాడు, రేపు నిన్ను పడవడానికి నమ్మకం ఏంటి అంటాడు. అనగానే శ్రీరాముడు సుగ్రీవుడి కళ్ళలోకి చూస్తాడు, చూసి పక్కమని నవ్వుతాడు, నవ్వి అంటే ఆంజనేయుడు చూస్తాడు, ఆంజనేయుడు శ్రీరాముడు ఒకళ్ళకి చూసి ఒకళ్ళు చూసుకుని పక్కమని అవుతారు. ఎందుకు నవ్వారు చెప్పండి, శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు పక్కమని అవుతారు, ఎందుకు నవ్వారు, ఎందుకంటే అంతకుముందే సుగ్రీవుడు తన అన్న వాలిని చంపించి శ్రీరాముడి తోట రాజ్యం తీసుకుంటాడు. ఆ కథ మీకు తెలుసు కదా, శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పిస్తాడు. అంటే అన్న అన్న ఆయన కూడా, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు, రావణాసుడు విభీషణుడు అన్నదమ్ములు. ఈ ముందు మొదట సుగ్రీవుడు వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు అయితే వాళ్ళిద్దరి నుంచి గొడవ వస్తుంది, తమ్ముడు చావట్టి బయటికి దోసేస్తాడు. అప్పుడు రాముడు సహాయం తీసుకుని అన్నం చంపించి రాజ్యం కైవసం చేసుకుంటాడు. ఓకే, వాళ్ళ సైన్యం సహాయంతో ఇప్పుడు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు సుగ్రీవుడికి అసలు విషయం ఏంటంటే, సుగ్రీవుడికి ఈ రావణ లంకను జయిస్తే తనకే ఇవ్వాలి రాముడు, ఇంక వేరే వాళ్ళు ఎవరు ఇవ్వడు, వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా పక్క రాజ్యం తన దగ్గర తనకే ఇవ్వాలి. కానీ ఇప్పుడు సీన్ లోకి ఎవడు వచ్చాడు, విభీషణుడు వచ్చాడు, విభీషణుడు వస్తే రాజ్యం అడిపోద్ది, ఇంత కష్టపడి తనకు రాదు, అందుకని అతను మండిపోయింది, మండిపోయి నీతి వాక్యాలు ఎవడో మొదలు పెట్టాడు. అన్నకి వెన్నుపోటు పడవచ్చా అంటున్నాడు, కరెక్ట్ గా 6 నెలల క్రితం ఆయన పొడిచింది అదే. ఏది సద్గుణాల పునాది సుగ్రీవుల్లో, ఆంజనేయులో ఉన్న సద్గుణాల పునాది. అందుకే ఈరోజుకి మనం ఆంజనేయుని స్మరిస్తుంటాం, ద గ్రాండ్ మాస్టర్. సో ఫ్రెండ్స్, సద్గుణాల పునాది లేకపోతే వికాసం అన్నది ఇంపాసిబుల్. అది ఏంటి అనేది
విశ్వాస పాత్రత, విమర్శించకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం. విమర్శిస్తున్నాడు ఆయన అక్కడ, తను చేసింది అదే కదా నిన్నడు దాకా, మళ్ళీ ఎలా విమర్శిస్తాడు? అసలు భూమి మీద ఎవరికి ఇంకోటి విమర్శించే హక్కు లేదు మనకి, తెలుసుకునే హక్కు ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేను కూడా విమర్శించట్లా, అందులో పాయింట్ మనం తెలుసుకుంటున్నాం, ఓహో ఇలా ఉంటారు ఇలా ఉండాలి అని. కనుక ఫ్రెండ్స్ సద్గుణాల సంపద నిర్మించుకోవాలి, ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, ఎప్పుడు నైపుణ్యం గల పనులు చేస్తూ ఉండాలి. ఆత్మవికాసం, పునర్వికాసం అంటున్నాను, అసలు ఆత్మవికాసం అన్న పదమే తప్ప ఆల్రెడీ వికాసంలో ఉంది అది. పునర్ అంటే తిరిగి, ఎందుకంటే మనం పోగొట్టాం కాబట్టి. సో ఎప్పుడు నైపుణ్యం గల పనిని చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎప్పుడు నైపుణ్యం గల పని చేస్తూ ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంది, పని లేని మంగలోడు పిల్లితాలు గొరిగాడు అంటారు. ఆ పదం వాడక తప్పదు, మంగలి అనే పదం వాడక తప్పదు కాబట్టి నన్ను మన్నించండి. పని లేని మంగలవాడు పిల్లితాలు గొరిగాడు అంటారు చాలా మంది. ఏదన్నా మనం పని చేస్తే నీకేం పని లేదురా, పని లేని మంగలోడు పిల్లితాలు గొరిగినట్టు ఏం పని లేదు ఏంటి అంటారు. నిజంగా అది తెలిసన్నారో తెలియకన్నారో అది రైట్ పదం. పని లేని మంగలోడు పిల్లితాలు గొరిగాడంటే అర్థం ఏంటి, అతనికి పని లేదు. ఇది లాక్డౌన్ అయింది మాడదాకా, ఎవరు తలకాయలు డెప్పలు కట్టించేసుకోవడానికి రాలేదు. మరి అతను ఏం చేస్తాడు, నైపుణ్యం పోదు కదా, అందుకని ఒక పిల్లిని చూసుకున్నాడు, దానికి చక్క క్రాఫ్ వేసాడు. ఏం తప్పు ఉంది అందులో నాకు చెప్పండి? పని లేని మంగలోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పు. ఇప్పుడు అందరూ ఏం కదా చేస్తున్నారు, పని లేని టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏలి పెట్టేసి అంత పోగొట్టారో, వడ్డీ వ్యాపారాలు ఏలి పెట్టి ఎంతమంది దగ్గర చచ్చారో. మా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఒక్కొక్కడికి లక్షల లక్షల శాలరీ, హ్యాపీ లైఫ్, బ్రహ్మాండంగా బతికేయచ్చు. నాకన్నా పిల్లనెవరు కానీ అందులో ఎంప్లాయ్ కాబట్టి బ్రహ్మాండంగా మంచి మంచి సంబంధాలు వస్తాయి. అసలు బ్రహ్మాండమైన జీవితం నాకు తెలిసి, నా క్లయింట్స్ చాలా మంది వాళ్ళే, ఎవరికి జీతం ఇంటికి రాదు ఫుల్గా, అందరు కాదు ఎక్కువ శాతం. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, అప్పట్లో జీతం రాదు. ఎందుకు రాదంటే వీళ్ళు పని లేని పనులు చాలా చేస్తారు. చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు, సాయంత్రం తల్లికి ఇంటికి వచ్చేయచ్చు, 6 గంటలు డ్యూటీ, క్వార్టర్స్ ఉంటాయి, కరెంట్ ఉంటాయి. ఇది ఒక స్టీల్ ప్లాంటే కాదు, చాలా చాలా గవర్నమెంట్ సెక్టర్స్ కంపెనీస్ అన్నింటిలో చూడండి, షిఫ్ట్ డ్యూటీలు చేసే వాళ్ళకి ఎక్కువ దరిద్రం. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే వేరే వ్యాపారాల్లో చేపెడతారు, లేదా 2 రూపాయల వడ్డీకి ఊళ్ళో డబ్బులు తెచ్చి, లేకపోతే జీతం అంతా పోగుపెట్టి ఎక్కడో చోట తెచ్చి 5 రూపాయల వడ్డీకి తిప్పుతారు. అంతే, వన్ ఫైన్ మార్నింగ్ అటు జంపు ఇటు జరిగిపోతాడు. ఎన్ని కేసులు అంటే నాకు తెలిసి హ్యాపీ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, పని లేని ఎప్పుడు నైపుణ్యం గల పనిని చేస్తూ ఉండాలి. నైపుణ్యం, నీకు ఎందులో నైపుణ్యం ఉంది ఆ పని చేయి, పక్కోడికి లాభం వచ్చిందని ఎందుకు చేయాలా? ఒక్కడి నుంచి ఒకటి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. వాడి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మాది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది అప్పట్లో, దాదాపు ఒక 5 ఏళ్ళ క్రితం. వాడు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉండేవాడు. మా ఎదురుగా, మా బిల్డింగ్ ఎదురుగా బిల్డింగ్ కిందన ఒక బండి ఉండేది. వాడి పని ఏంటంటే చెనక్కాయలు అమ్మడం, పెద్ద బండి అనమాట, దాని నుండి చెనక్కాయలు పెట్టుకొని అమ్ముతుంటాడు. సాయంత్రం అయితే 2,000, 3,000, 5,000 సంపాదించాడు. వాడు అలా పెరిగి ఒక పెద్ద హోల్సేల్ చెనక్కాయల షాప్ పెట్టాడు. వాడిని చూసి మావాడు, ఈడు వెంటనే వెళ్ళి మనమే సంపాదిస్తున్నాడు, చూడు ఎంత సంపాదిస్తున్నాడు అని వీడు కూడా వెళ్ళి పెట్టాడు. ఎంత దాకా కాలింది, ఇలాంటి ఎంతమంది కాల్చుకుంటారు. అందుకని ఎప్పుడు నైపుణ్యం గల పనే చేయండి. ఎందుకు పనికి మళ్ళీ పనులు చేస్తారు? నాకు క్లాసులు చెప్పడం తప్ప ఇంకోటి రాదు, అందుకే నేను ఎందులో వేలు పెట్టినాను. పెడితే అది మటాష్, నా చేత పని చేయించుకున్నాడు వాడు చేస్తాడు. కనుక ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నైపుణ్యం గల పని చేస్తూ ఉండాలి, అది ఆపకూడదు. అది చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. ఏ పని లేదు, ఏదో ఒక పని అది కూడా నైపుణ్యమైన పని చేయాలి. అలా ఆ విశ్వే అన్ని దారులు చూపిస్తుంది మీకు. కనుక అది ఫిఫ్త్ పాయింట్. సో మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి, స్వతంత్ర ప్రతిపత్తి ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి నిరంతరం సాధకుడు. స్వతంత్ర ప్రతిపత్తి అంటే మన ఇంద్రియాలు మన మాట ఎన్నో, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపేక్షని నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉండాలి. 3, స్వాతిశయాన్ని, సాధకుడు తనలో స్వాతిశయాన్ని, అంటే ఆ స్వాతిశయం అంటే ఓ గొప్పలు అనమాట, నాశనం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అడ్డంగా దొరికిపోతారు ఫ్రెండ్స్, చిన్న విషయం కాదు, చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ విషయంలో. ఈ విషయంలో మాత్రం దొరికిపోతాం, ఊరికే స్వాతిశయాలు చెప్పకండి, రేపు అడ్డంగా దొరికిపోతాం, సమస్య చుట్టుకుంటుంది అది మెడకి. అందుకని 4,
సద్గుణాల పునాదులు నిర్మించుకుంటా ఉండండి. సద్గుణాలు అంటే విశ్వాసంతో ఉండడం, విమర్శించుకుండడం, వాక్శుద్ధులు, ఇవన్నీ. ఎప్పుడు నైపుణ్యం కలిపి పనిచేస్తూ ఉండండి. 5 పాయింట్స్, ఇంకా 3 ఉన్నాయి చెప్పేస్తున్నాయి కూడా. 6, అపనమ్మకం కలిగించే వ్యక్తులకి దూరంగా ఉండండి. ఇది చాలా కీలకమైనది. ఆధ్యాత్మిక వాదులు చేయాల్సిన, ఆధ్యాత్మిక వ్యక్తులు చేయాల్సిన మొట్టమొదటి పని, వాదించద్దు వాళ్ళతో, డిస్కస్ చేయొద్దు వాళ్ళతో, అసలు వాళ్ళ వాసనకే దూరంగా ఉండాలి. చర్చించచ్చు, చర్చ వేరు, వాదన వేరు. మాంసాహారం తినకూడదు అన్నది మనం చెప్తాం. మాంసాహారం తినకపోతే ఎట్టా ఈ భూమి మీద ఇన్ని మంది ఉన్నారు, అన్ని మంది ఏదో చెప్పి పెద్ద లిస్టు చెప్తారు. ఒకడు మన మిత్రులు ఉంటారు, వాటితో మీరు వాదించారనుకోండి, మీకే నిజమేమో అనిపిస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంటుంది దాని యొక్క ఫీడింగ్, నెగిటివ్ ఫీడింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగని చెప్పేసి మీరు అజ్ఞానంలో ఉండకూడదు, ఎప్పుడు విచక్షణతో ఉండాలి. అందుకని ఎవడేం చెప్పినా వినండి, మీ విచక్షణ కట్టుదని వాడాలి. సో అందుకని ఏం చేయాలంటే, అపనమ్మకం కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. కొంతమంది అంటే అది చెప్పినా విమర్శ అనుకోకూడదు. ఇప్పుడు వాడు ఉన్నాడు, మాంసాహారం తినడం తప్పని మనం చెప్తాము, వాడు తినాలి, తినకపోతే ఎట్లా, జీవులన్నీ ఏమైపోతాయి, ఏదో చెప్తాడు వాడు. దాని వైపు దృష్టి పెట్టారనుకోండి, మీ ఎనర్జీ లాస్ అయిపోతారు. అది అది ఒకటి, అటు నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్. ఇటు ఇంటర్నల్ నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్. ఒక ఆమె ఉంది, ఆమె ఏం చేస్తుంది అంటే, రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి చూసి, భూమిలో చేయి పెట్టుకొని కూర్చొని ఉంది మట్టిదవి. అది ఏం చేస్తున్నావు అన్నాను, ఎనర్జీ ఎక్కువైంది భూమికి పంచుతున్నాను అంది. ఎనర్జీ ఎక్కువైతే భూమికి పంచడం ఏంటి, ఎవరో చెప్పారు చేస్తున్నాను అంది. అలా చేయొద్దు, ఎవరేం చెప్పినా వినండి, నేను చెప్పినా వినండి. మీ లాజికల్ మైండ్కి అది కనెక్ట్ అయింది అన్నప్పుడే మీరు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇదే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో కూడా, నేను చెప్పిందంతా వినాయి అర్జున, అలాగని యుద్ధం చేయి మాకు. యథా ఇచ్చేసి తదా కూరు అర్జున, నువ్వు నీ యొక్క ఆత్మ ఒప్పుకుంటేనే చెయ్యి, నీ వికాసానికి అందితేనే చెయ్యి, నీ చైతన్యం అంగీకరిస్తేనే చెయ్యి, నీకు లాజికల్ పాయింట్ దొరికితేనే చెయ్యి అంటాడు. అంత అద్భుతమైన పాయింట్ చూడండి, కమాండ్ చేయడు కృష్ణుడు. అందుకని కొంతమంది చెప్తారు, వాళ్ళు ఏం చెప్పారు అన్నది పక్కన పెట్టండి. నాకు మొన్న ఒక ఆయన చెప్తుంది, సార్ నాకు అలా చెప్పారు, నాకు అసలు ఏందో అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని. యావడేను మన నిన్ను, నీకు నచ్చలేదు కదా వదిలేయి, నీకు కనెక్ట్ అవ్వలేదు వదిలేయి, కనెక్ట్ అయింది తీసుకోండి. కనెక్ట్ అవుందని ఎందుకు తీసుకోవాలి మీరు, కనెక్ట్ అవ్వండి, ప్రతిదీ తీసుకోవాలి. ఆశ ఎక్కువ పేకస అన్నాం. ఇప్పుడు నేనే కాదు, ఇదిగో ఈ లైట్ వర్కర్స్ దానిలో కొన్ని వందల మంది మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా చెప్తాం, మేమేమన్నా చెప్తాం, అది కొంతమంది కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోవాలి, అందులో మీకు లాజికల్ సెట్ అయిందా తీసుకోవాలి. నేను చెప్తాను బాబు, కళల్లో ఉండొచ్చు, కళల్లోకి వెళ్ళి గత జన్మలు తెలుసుకోవచ్చు అని చెప్తాను నేను. నేను ఒక ఏమంటుంది, సార్ నిన్న మొన్న కళ్ళలోకి వచ్చి ఏదో చెప్పారు సార్, ఏంటి సార్ అందే, నేనే చెప్తాను. అదేంటి సార్ చెప్పింది మీరే కదా, మీకు తెలీదా అంటుంది, కళ్ళలో కనపడ్డాడు అడుగు అని చెప్పారు. కళ్ళలోకి వచ్చి నేను నాకు ఏదో చెప్తున్నారు మీరు, నాకు వినపడట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని పొద్దునే ఫోన్ చేసింది. అక్కడ ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి అంటుంది. అక్కడ అక్కడ ఎవరు చెప్పాడు వాణ్ణి అడుగు, మీరే చెప్పారు అంటది. నా బాధలు ఏం చెప్పుకోమంటారు మీకు. కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, లాజికల్ మైండ్ యాక్టివ్ చేయండి. పరమాత్ముడు పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఒక లాజికల్ మైండ్ ఇచ్చాడు. మృతకూత ఉండద్దు, అజ్ఞానంతో ఉండద్దు, మూర్ఖత్వంతో ఉండద్దు. లాజికల్ మైండ్ అనేది నీకు పరమాత్ముడు ఇచ్చాడు, దాంతో ఆ లాజికల్ అన్న ఖడ్గంతో నరికేయండి అన్ని అన్ని నరగ్గా 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 ఏదైతే మిగిలిందో దాన్ని తీసుకోండి. మీ లాజికల్కి అందలేదు దాన్ని తీసుకోకండి, అది ఎంత పెద్ద గొప్పదైతే ఎవడకు కావాలి. మీ లాజిక్ అందనిది ఏది మీరు తీసుకోవద్దు ఫ్రెండ్స్, తీసుకున్నారా మీరు బానిస్తలు, అది ఏదన్నా అవనియండి. నేను చెప్పింది అయినా సరే, నేను చెప్పాను మీకు, అమ్మో వంశీగా చెప్పారని వినకండి. మీ లాజికల్ మైండ్కి అన్న ఖడ్గాన్ని ఉపయోగించండి, దాన్ని చెక్కండి, అందులో మీకు సత్యం బోధపడింది, ఎస్ దిస్ కరెక్ట్ అని తీసుకోండి. లేకపోతే నువ్వు తీసుకోకండి, ఎందుకు తీసుకోలేదంతా, ఎవడేం చెప్తే తీసేసుకోవడం, నెత్తి మీద వేసుకోవడం, పీకేసుకోవడం, లాగేసుకోవడం, అమ్మో నాకు అందుకు అలా అయిపోయింది అనడం, వాళ్ళ మీద నేరం పోయాడు. ఎవడి మీద నేరం వస్తారు ఇక్కడ, ఎవడి మీద నేరం పోయడానికి వీల్లేదు. చెప్పేవాడికి ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ ఎలాగుందో, వినేవాడికి కూడా స్వేచ్ఛ ఉన్నది, తన చెవులు తన ఇష్టం, తన లాజికల్ మైండ్ తనకిష్టం. అందుకనే అపనమ్మకం కలిగించే వాళ్ళ నుంచి ఉండాలి అంటే మీ లాజికల్ మైండ్ యాక్ట్ చేయాలి. ఎప్పుడు పొడిచే వాళ్ళకి దూరంగా ఉండాలి, పక్క నుంచి పొడుస్తుంటారు నెగిటివ్ ఫీడర్స్, వాళ్ళకి దూరంగా ఉండాలి. మీకు అది చెప్పాలంటే
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కర్ణుడు పాపం రథం మీద బయలుదేరాడు యుద్ధానికి, అందరు చనిపోయారు, ఇంకా ఆయన ఒకడే మిగిలే లాస్ట్ లో. కర్ణుడు బయలుదేరాడు యుద్ధానికి. బయలుదేరినప్పుడు ఆయనకి దుర్యోధనుడు శల్యుడిని అప్పచెప్తాడు. శల్యుడికి కర్ణుడికి ఒక్క క్షణం పడదు, టామ్ అండ్ జెర్రీ కథ అనమాట. ఎందుకంటే కర్ణుడిని విమర్శిస్తుంటాడు ఎప్పటికప్పుడు, బుద్ధి లేనివాడివి నువ్వు, స్వతపుత్రుడివి, తక్కువ కులంలో పుట్టినవాడివి నువ్వు, నాకు చెప్పడం అనే రాజుని అంటాడు. అన్నప్పుడు దుర్యోధను కోపం వచ్చి, నువ్వు ఎంత నా మిత్రుడిని నువ్వు అంత మాట అంటావా, నీకు పనిష్మెంట్ ఇదే, అతనికి డ్రైవర్గా ఉండు అంటాడు. ఇది పనిష్మెంట్ కాదు, అది అది శాపం అయిపోయింది అతను కర్ణుడికి. అంటే ఆ శల్యుడికి, శల్యుడు అనేవాడు ఒక సైన్యాధికారిగా ఉండాల్సిన వాడు, అతను కర్ణుడిని తిడతాడు, విమర్శిస్తాడు. విమర్శిస్తే నా మిత్రుని విమర్శిస్తావా, అయితే నీకు ఇదే పనిష్మెంట్, ఏంటంటే అతనికి డ్రైవర్ ఉద్యోగం చేయని వదిలేస్తాడు, గుర్రాలు తోలాలి అంటే అతను రథాన్ని తోలాలి అని చెప్పగానే వెంటనే మొహం మార్చుకొని రథం ఎక్కుతాడు. కర్ణుడు కూడా రథం ఎక్కుతాడు, యుద్ధానికి బయలుదేరుతాడు. బయలుదేరి దగ్గర నుంచి పొడుస్తుంటాడు అండి శల్యుడిని, పక్కల బల్యం అంటారు, రథాన్ని ఫాస్ట్గా తోలు అంటాడు, నాకు ఇంతే తోలడం వచ్చు, ఇష్టమైతే వెళ్ళు లేకపోతే దిగి నడుచుకుని అంటాడు. రథసారి అలా మాట్లాడతా, డ్రైవర్ అలా మాట్లాడతా వానరుతో చెప్పండి, బాణాన్ని ఇలా ఎక్కువ పెడతాడు కర్ణుడు. అబ్బో నీ గురుజుడ్డం కూడా వచ్చా అంటాడు ముందు నుంచి. ఎట్లా ఉంటుంది చెప్పండి, మామా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నన్ను అవమానం చేస్తున్నావు అంటాడు. నీకు అవమానం ఎలా ఉంటుంది, నువ్వు తక్కువ కులం వాడివి కదా, స్వతపుత్రుడు కదా అంటాడు. ఎట్లా ఉంటుంది చెప్పండి, నువ్వు అసలు ఎవడికి పుట్టాడు నీకు తెలుసా అంటాడు. ఎంత అసహ్యంగా, ఎంత హింస 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 పెట్టేస్తాడు. ఆఖరి రథం బురదలో కూరుకుపోతుంది. లేదా సహాయం చేయద రథాన్ని పైకి తీయి అంటాడు. నేను ఎవడు అనుకున్నావు, నేను రాజుని, నీ రథాన్ని తోలడానికి ఆడు చెప్పాడు కాబట్టి వచ్చాను, నీలాంటి అదవలకి నేను పని చేయను అని పక్కకి వెళ్ళి చుట్టాడు. అసలు కర్ణుడి చావుకి ఇంకేయో కారణాలు చెప్తారు కానీ అసలు ప్రధాన కారణం ఇదే, పక్కలో బల్యం కానీ తెచ్చి పెట్టుకోవటం. ఎందుకు పెట్టుకోవాలండి, వాడు ఎంత పెద్ద గొప్పవాడైనా సరే మిమ్మల్ని వెనక్కలాగే వాడైతే వాడిని గెట్అవుట్ అనేయండి. ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకోవాలి ఈ విషయంలో. ఎంతో కష్టపడాలి, చదువుతుంటారు, ఏముందిరా ఇందులో, ఈ ఉద్యోగాలు ఉండవు సావు అని అప్పుడు పొడుస్తాడు వచ్చి, వేసేయండి అంతే, ఇంట్లో గెంటేయాల. ప్రతి ఇంట్లో ఇలాంటి వాడు తయారవుతుంటాడు, వస్తారు ఇళ్ళకి వస్తారు, ఏ అంకులు ఆంటీయో వస్తారు, ఏం చెప్తున్నా బాబు, ఏముందమ్మా అదిలో అంటారు. వాళ్ళకి వీలైతే కాఫీలో కారం వేసి పోసేయండి, మొహాటం లేకుండా చెప్పండి, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ చెప్పాలి. మొహాట పడకండి, పడ్డారా వాళ్ళు గుచ్చిన బాణాలు మీ హృదయంలో గుచ్చుకుంటాయి, అనుమాన భేదాలు కలిగిస్తే అక్కడి నుంచి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి, అపనమ్మకం కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీరు పునర్జన్మల గురించి ఎన్నో అనుభవాలు పొందుతారు, గత జన్మల గురించి అనుభవాలు ఉన్నాయి మీరు చూసుకున్నారు, కానీ అసలు అయ్యే లెవ్వే అనే వాడితో మీరు స్నేహం చేస్తారు, కొన్ని రోజులకి మీకే అనుమానం వచ్చేస్తుంది. ఇలా ఎంతమంది పతనం అయిపోయారు తెలుసా ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళి అవును కదా నేనేంటి ఇంత ఎదలా ఉన్నానని జారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాంసాహారులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ధ్యాన భ్రష్టులు అంటాం వాళ్ళని ఆధ్యాత్మిక భాషలో. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఫ్యామిలీ వాడు ఎంత అద్భుతంగా మారిపోయారంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వాడికి ఎవడో ఒకరోజు ఎవడో దొరికాడు ఒక మాస్టర్, వాళ్ళ స్పిరిచువల్ క్లాసులు విన్నాడు విజయవాడలో, ఏదో క్లాసులు చెప్తే విన్నాడు అతను, అందులో మాంసం తినొచ్చని రామ్తో చెప్పాడని ఆడు ఎవడో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి అవునా నేను ఇంతకాలం ఎదవలా ఉన్నాను, ఏంటి అనవసరంగా మానేశానని ఆ రోజు నుంచి మొదలు పెట్టాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే తల్లికి నాకు ఆఫర్ ఇచ్చాడు, సార్ చికెన్ కర్రీ సూపర్ అన్నాడు. ఇదేంటి రా నువ్వు నాన్ వెజిటేరియన్ మానేసావు, సహకార అయ్యావు, ఎంత సహకార ర్యాలీలు చేసావంటే అదంతా బ్రహ్మ సార్, మాస్టర్ వచ్చి కళ్ళు తెరిపించాడు అన్నాడు. వాడు కళ్ళు తెరిపించాడు అనుకోరా, అదొకట ఒకే ఒప్పుకుందాం సరే, ఆ జీవి అది ఇది ఆ కాన్సెప్ట్లు పక్కనట్టు మీ హృదయం ఎలా ఒప్పుకుంది అని అడిగారు. హృదయం ఎలా ఒప్పుకుంది, కాన్సెప్ట్లు ఒప్పుకుందాం, కాన్సెప్ట్లు చెప్పొచ్చు, నువ్వు తినాలని ఉంది కాబట్టి లోపల తినాలని కాబట్టి తినే ఈ బొచ్చుడు కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు, కానీ హృదయం ఎలా ఒప్పుకుంటుంది, నీ హృదయం లేదా, ఆ జంతువును కోసినప్పుడు అది పడే బాధ నీకు కనపడట్లేదా, దానికి తరుడే కావాలా ఏంటి, ఈ కళ్ళు చాలవా, మాంసానికి తరుడే సంబంధం లేదు ఫ్రెండ్స్, మాంసానికి కళ్ళకి సంబంధం ఉంది, మాంసానికి హృదయానికి సంబంధం ఉంది. అందుకే సాధకుడికే కాదు ప్రతి ఒక్కడు మాంసం మాని తీరాలి, జంతు హింస మాని తీరాలి. కనుక ఇంత చిన్న విషయం అర్థం కాలేదు నీకు, కారణం ఏంటి అంటే వాడు అపనమ్మకం కలిగించే అవిశ్వాసాలు అధర్మాలు బోధించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు. అందుకే సజ్జన సాంగత్యం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక సెవెంత్ వన్, అధిష్టానం పట్ల విశ్వాసం కోల్పోకుండా నిరంతరము ఉండాలి. అధిష్టానం పట్ల, అధిష్టానం అంటే హయ్యర్ మాస్టర్స్,
ఉన్నత లోకాలు, ఉన్నత తలాలు, పూర్ణాత్మ, దైవత్వం, కొన్ని భక్తి కోణంలోకి వెళ్తే ఆ నారాయణుడు, ఆ శివయ్య, ఆ సాయినాథుడు, మాస్టర్స్, వాళ్ళు వాళ్ళ వాళ్ళ పట్ల నమ్మకం, విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం మీ విజయాలని షేర్ చేసుకుంటూ ఉండండి. ఇంతకుముందు మీకు విజయాలు లేవా? ఇంతకుముందు శిరిడి సాయి భక్తులు మీరు, బాబా కాపాడిన సంఘటన లేదా? ఇంతకుముందు మీరు అత్యంత ప్రమాదంలోకి వెళ్ళి బయటకు వచ్చారు, అది లేదా? వాటన్నింటినీ గుర్తు తెచ్చుకొని షేర్ చేసుకుంటూ ఉండండి. అందుకే పత్రికారు ఎప్పుడు కూడా అనుభవాలు అడుగుతాడు. చెప్పు చెప్పు, నీ అనుభవాలు చెప్పు అంటాడు. అంటే ఆయనకు తెలియదు కాదు, మనకి మనలో రిపీట్ చేయడం, మనలో పెంచడం అనమాట. అది ఆ పెంచడం వల్ల ఏమవుతుందంటే మనలో మనకి విశ్వాసం కలుగుతుంది. అవును, నాకు మాస్టర్స్ ఉన్నారు, కాపాడారు అని అది స్ట్రాంగ్ అవుతుంది. అందుకని సెవెంత్ పాయింట్, ఆత్మ పునర్వికాసాన్ని పొందాలి అంటే ద సెవెంత్ పాయింట్ ఈజ్ అధిష్టానం పట్ల నిరంతరం విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. అందుకే శ్రీడి సార్ ఎండి అడుగుతాడు, శ్రద్ధ సబురి ఇంకే వద్దు నాకు అంటాడు. సబురి అంటే విశ్వాసం. సో లాస్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. నిరంతరం శ్రమ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి. నిరంతరం ధర్మ ప్రచారం చేస్తూ అందరూ శ్రమిస్తూ ఇతరులు చేయిస్తూ ఉండాలి. ఇది పనిగా పెట్టుకోండి. ధర్మ ప్రచారమే ప్రధానమైన పని, ధ్యాన ప్రచారమే ప్రధానమైన పని, సహకార ప్రచారమే ప్రధానమైన పని, జ్ఞాన ప్రచారమే ప్రధానమైన పని చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఎందుకండి చెయ్యాలా? ఎందుకంటే మనం నేర్చుకోవడం కోసం, అంతే ఇంకేం లేదు. నేను మీకు ఇన్ని విషయాలు చెప్పానా, నాకు తెలుస్తాయి అన్నాడు. నన్ను అడుగుతారు, ఏమండి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుస్తాయి అండి, ఎన్ని డైమెన్షన్స్ లో మీరు క్లాస్ చెప్తుంటారు, ఎలా తెలుస్తున్నాయి అంటే, ఎలా తెలుస్తాయి మీకు చెప్పాలి కాబట్టి నేను చచ్చినట్టు చదువుతాను కాబట్టి తెలుస్తాయి. అన్ని పుస్తకాలు చదువుతాను నేను, అన్ని వెరిఫికేషన్ చేస్తూ ఉంటాను. అందుకే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ లెర్నింగ్. శుద్ధ ముద్దు విద్యార్థిని నేను, ఈరోజు బెస్ట్ టీచర్ని. నా గురువు చిన్నప్పుడు నన్ను బండబుద్ధులు తిట్టాడు, తెలుగు రాదు, మాట్లాడడం రాదు, హెడవా అని. ఈరోజు ఆయన నా శిష్యుడు అయిపోయాడు. ఎలా అయ్యాడు? నిరంతరం టీచింగ్ అంతే. గత 25 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. మొదట్లో మాట్లాడాలంటే భయం వేసేది, ఇప్పుడు హాయిగా మాట్లాడుతున్నాం, సంతోషంగా మాట్లాడుతున్నాం. అందుకే ఫ్రెండ్స్, నిరంతరం శ్రమ చేస్తూ ధర్మ ప్రచారానికి శ్రమ పడుతూ ఇతరులకి ఆ ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇది 8 పాయింట్స్. సో దానికి ఆదర్శంగా మనం నారదుని తీసుకోవాలి. నారదుడు నిరంతరం తిరుగుతూనే ఉంటాడు, నిరంతర సంచారి అంటారు ఆయన. ఇంట్లో ఉండలేక కాదు, నిరంతర సంచారి ఆయన. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8 పాయింట్స్ వికాసం చెందాలంటే, ఆ వికాసం చూడండి, ఒక కలువు పువ్వు, నాకు చాలా ఇష్టం కలువు పువ్వు అంటే, అందుకే నేను చాలా దాన్ని వాడతాను. ఆ కలువు పువ్వు అది కిందన బురద ఉంటుంది, ఆ బురద నుంచి వికసిస్తుంది, కిందన బురదని సుగంధంగా మార్చేస్తుంది. అది ఎంత గ్రేట్ మాస్టర్ అది సృష్టిలో. అలా ఉండాలి, అలా ఉండాలంటే ఆ కలుపు సృష్టించిన ఆ సుగంధం ఎక్కడిది? ఆ బురదలోదే, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి తేలేదు. అందుకని మీకు ఈ పోస్టర్లో చూడండి, ఒక బేబీ తనలో నుంచి ఒక కలువును వికసింపజేశాడు, అదే శాస్త్రారం అంటే. బేబీకి ఉన్న బేబీ అంటే మీన్స్ సర్వం ఉంటాయి ఆ లోపల. సో అందుకని 8 పాయింట్స్ నేను మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను. స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకుంటూ ఉండండి. తర్వాత రెండోది, మీ యొక్క ఉపేక్షని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండండి. ధర్మరాజులాగా, సాలిపురుగులాగా మీలో స్వాతిశయాన్ని నిరంతరం సఫా చేస్తూ ఉండండి, నాశనం చేస్తూ ఉండండి. 4, సద్గుణాల పునాదులు నిర్మించుకుంటూ ఉండండి. ఇది లేకపోతే మొత్తం అయినట్టు వికాసం చాలా ఇంపార్టెంట్. 5, ఎప్పుడు నైపుణ్యం గల పనిని మాత్రమే చేస్తూ ఉండాలి. నైపుణ్యం గల వర్కే గుర్తుపెట్టుకోండి, నైపుణ్యం అన్నాను. అందుకే అనవసరమైన విషయాలు నిలబెట్టకండి, తెలియని పనులు చేయకండి. అపనమ్మకాలు కలిగించే వాళ్ళకి దూరంగా ఉండండి. అధిష్టానం పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండండి. 8, నిరంతరం శ్రమ చేస్తూ ధర్మ ప్రచారంలో శ్రమ పడుతూ ఇతరులని పెడుతూ, ఇతరులను కూడా పెట్టాలి, నైనా పద ధర్మ ప్రచారం చేద్దాం, సహకార ప్రచారం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం, పెడుతూ ఉండాలి. ఈ 8 క్యారెక్టర్స్లో 8 కేటగిరీస్లో మీ చైతన్యం పునర్వికసిస్తుంది. ఆ వికాసం ఆల్రెడీ వికసించిందే, అది పునరంటే తిరిగి మళ్ళీ మనకి కలుపులాగా మెరుస్తుంది. దాని నుంచి వచ్చే సుగంధం, ఆ రేకులు, ఆ కాంతి విశ్వంలోకి వెళ్తాయి. ఆ విశ్వం నుంచి అనుసంధానం వస్తుంది. అనుసంధానం వచ్చినప్పుడు ఆ నిరంతర ప్రక్రియ నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ నమస్కారం. ఓకే మేడం, పూర్తయిపోయింది. లైట్ కెమెరాలు ఆన్ చేసుకోండి. డౌట్స్ ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టండి. జస్ట్ ఇంకో 20 మినిట్స్లో మనం కార్యక్రమం ముగించేద్దాం.
ఎవరికైనా డౌట్స్ ఉన్నా నేను అడగాలనుకున్నా సో మాకు మెసేజ్ పెట్టండి మేడం మీకు యాక్సెస్ ఇస్తారు మైక్ యాక్సెస్ ఇస్తారు హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైతే మాట్లాడాలనుకున్నారో వాళ్ళు మెసేజ్ పెట్టండి దయచేసి మాస్టర్ సిరో సబ్జెక్ట్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి నాగమణి నేను నువ్వు చేస్తుంటావు నేను చేస్తాను ఇక్కడ నాగమణి మాట్లాడమ్మా అన్మ్యూట్ చేసుకో లోపు లైవ్ లైవ్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయేమో చూడు లైవ్ లో నమస్తే సార్ చెప్పమ్మా కెమెరాలు ఉంటే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్ వస్తుంది కదా అందులో అందరూ చూస్తారు ఇబ్బంది లేకపోతే ఆన్ చేసుకోండి కెమెరాలు చెప్పమ్మా నాగమణి సార్ ఇప్పుడు మెడిటేషన్ లో మా ఫ్రెండ్ కి నైట్ ధ్యానం చేసుకునేటప్పుడు తల మీద ఒక కలే పూలాగా విచ్చుకున్నట్టు కనపడిందంట సార్ మరి అది స్టార్స్ కూడా కనపండి అంట తను అనుకుంటుందంట రమరంధ్రమేనా అని అది ఏమంటారు సార్ అదే అనుకోమనమ్మా ఏమైంది నేను ఎందుకు కాదనాలి మీరు ఎందుకు కాదనాలి శ్రీనిఖిత పట్ట గారు అన్మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడారు వాళ్ళ ముందు మెసేజ్ పెట్టండి ఎందుకంటే ఇంకో పది నిమిషాల్లో మెసేజ్ చూసి ఆపేస్తాం లాస్ట్ దాకా మెసేజ్ పెట్టరు లాస్ట్ మినిట్ లో పెట్టేస్తారు అందుకని జస్ట్ 10 మినిట్స్ మాత్రం అలో చేస్తాం నమస్తే సార్ హలో మాట్లాడమ్మా వినిపిస్తుంది మాట్లాడు సార్ నాకు మొన్న మీరు చెప్పారు కదా ఇట్లా ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసి పండుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు తెలుస్తుందని చెప్పారు కదా సార్ అంటే నేను నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ ఒక 7 ఇయర్స్ నుంచి అంటే నాకు ఎందుకు ఇలా వస్తుంది అనేసి నేను 2 డేస్ నుంచి అలాగే చేసి పనుకున్నాను నైట్ మాత్రం ఏం చేయకుండా పనుకున్నాను అనుకోని ఎందుకు నాకు ఇలా వచ్చింది పెయిన్ అనేది తర్వాత నాకు కళ్ళు ఒక 1 అవర్ తర్వాత ఒక ఆవులను అన్నిటినీ కొడుతున్నాను ఆవులు బర్రెలు అవన్నీ అంటే ఈ భౌతికంగా ఈ జన్మలో ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను మా పిల్లలు కూడా ఉన్నారు వాటిని కొడుతున్నప్పుడు నేను అంటున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటే కొడుతున్నాను సార్ వాటిని అట్లా అనిపించింది సార్ తర్వాత మళ్ళీ ఏం తెలియలేదు కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే కనిపిస్తున్నాను మా పిల్లలు ఉన్నారు మా ప్లేస్ తెలుస్తుంది ఆవుల్ని బర్రెల్ని కొడుతున్నాను వాటి పైన సరే నువ్వు రెండు రెండు క్యారెక్టర్స్ ఉంటాయమ్మా అక్కడ వాటిని కొట్టేది గత జన్మలో నువ్వై ఉండొచ్చు ఈ జన్మలో ఆవుల్ని కొట్టారు అలాగా అంటే మాకు చిన్నప్పుడు నాకు తెలియని వయసులో అంటే ఒక 10 ఇయర్స్ లోపల ఉన్నాయి సార్ మాకు వ్యవసాయం మా నాన్నగారిది సరే కనుక ఆవులకి జంతువులకి వాటికి క్షమాపణ చెప్పండి ముఖ్యంగా మీ కళ్ళలో కనపడ్డ వాటికి క్షమాపణ చెప్పాలి వాటిని గుర్తు తెచ్చుకొని అయ్యో ఎంత బాధ పెట్టాను నేను అనుకోండి ఒకటి పశ్చాత్తాపం చెందుతున్నాను అని మాస్టర్స్ ఈశ్వరుడికి చెప్పండి రెండు ఇక్కడ నుంచి పరివర్తనతో ఉంటానని చెప్పండి ప్రాయచిత్తం చేసుకుంటానని చెప్పండి మూడు మాటలు చెప్పాలి పశ్చాత్తాపం పరివర్తన ప్రాయచిత్తం ఓకే రెండు మీకు మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అంటే మీరు ఇలా చెప్పగానే టింగ్ అనే మాయమైపోదు మీకు మీరు నిజంగా అలా ఉంటున్నారు లేదా అని యూనివర్స్ చెక్ చేస్తుంది మీకు అందుకని దానికి ఏం చేయాలంటే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అవి వచ్చినప్పుడు వాటిని గుర్తు తెచ్చుకోండి వాటి ఎంత బాధపడే కదా అని మీ యొక్క ఈ ప్లస్ ఆ ప్లస్ తో కలపాలి ప్లస్ ఇంటూ ప్లస్ ఇచ్చుకోండి మైనస్ అది డిజాల్వ్ అయిపోతుంది ఈ బాధని చాలా కీలకమైన పాయింట్ ఫ్రెండ్స్ ఇది వింటున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి మీరు అనుభవిస్తున్న బాధని ఆల్రెడీ యూనివర్స్ లో మీరు పెట్టిన బాధ తాలూకా నేడు కదా వాళ్ళు ఎంత బాధపడ్డారు కదా అనుకోండి అప్పుడు డిజాల్వ్ అయిపోవడం ప్రారంభమవుతుంది ఓకే ఆ తర్వాత అమ్మ నువ్వు సేవ అంటే గోవులకి కొంచెం సేవ చేయండి మీ ఏరియాలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి వాటిని కడగడము వాటికి భోజనం పెట్టడము లేదా వాటికి కొంచెం ఫండ్స్ ఇవ్వడము దాణా కొని పెట్టడం అట్లాంటివి మీరు చేయండి సేవ మీకు సర్వీస్ చేస్తుంది శాకాహార ర్యాలీలో ఖచ్చితంగా పాల్గొనండి ఫ్రెండ్స్ చెప్తున్నాను శాకాహార ర్యాలీలో పాల్గొనే వాళ్ళకి గత కాలపు జంతువుల కర్మలు ఈ జన్మలో తిన్న జంతువుల కర్మలన్నీ మాయమవుతాయి అందుకని సేవ చేయండి
త్రీ టైమ్స్ చేస్తున్నాను సార్ సహకార ర్యాలీ కూడాను. కంటిన్యూ చేయండి, రియలైజ్ అవ్వండి అంతే, రియలైజేషన్, దట్స్ ఆల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? పవన్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ నమస్తే సార్. అయ్యా పవన్ చెప్పు. ఆల్రెడీ వికసించిన మనం తిరిగి మాయలో పడి దేహానికి ఉన్న గుణాల ద్వారా మనం కొద్దిగా ఎరుకను కొనుగోలుపోయి ఉంటాము. మరి తిరిగి ఆ ఎరుకులో మనం తెచ్చుకోవడానికి ఈరోజు చెప్పిన 8 అంశాలు బాగా మననం చేసుకోవాలా, నిరుద్వేషలో ఉండాలని చెప్తున్నారు సార్, చాలా సంతోషం. మీరు చెప్తుంటే నాకు ఒక జరిగిపోయిన కథ, జరుగుతున్న కథ, జరగబోయే కథ గుర్తుకొస్తుంది. చెప్పమంటే చెప్తాను సార్ ఒక 2 నిమిషాల్లో. చెప్పు చెప్పు. ఓకే సార్. అనగనగనగా మనం నివసిస్తున్న ఊరిలో తెల్లవారుజామున ఉదయ కిరణాలు చొచ్చుకుని వస్తున్న వేళ ఊరికి దక్షిణం వైపు నుండి ఒక చెప్పుడు వినిపిస్తుంది. ఏమిటి ఆ చెప్పుడని నివసిస్తున్న ఆ ప్రజలంతా బయటికి వెళ్ళి చూడగా అక్కడ ఒక దండోరవాడు ఒక చాటు వేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వినండహో, మన ఊరికి దక్షిణ వైపు చెట్టు కింద ఒక స్వామీజీ హిమాలయ పర్వతాల నుండి వింధ్యా పరిమితిగా వచ్చి మన ఊరికి దక్షిణ వైపున చెట్టు కింద ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి రథం మీద అక్కడ పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. కావున మీరందరూ ఇది తెలుసుకొని అందరూ స్నానాలు చేసి ఎంతో పవిత్రంగా వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మీ కోరికలు తీర్చుకోమని విన్నవించుకోమనేది అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళుతూ వెళుతూ దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు ఉన్నాడు. ఉత్తరం వైపు ఉన్న ఒక గుండు మీద ఒక అతను కనిపించాడు. ఆ అతను ఈ దండోరవానికి అడిగాడు, ఏమయ్యా ఏం చెప్తున్నావు నువ్వు అంటే, ఏం లేదు స్వామి, ఒక స్వామి రథం మీద ఒక దేవుని విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేస్తున్నాడు, అతనికి చేస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయంట ఆ దేవతకు చేస్తే అని చెప్పాడు. అప్పుడు అతను మీకు ఎంత ఇచ్చిరానని అడుగుతాడు. ఎవరు? గుండు మీద కూర్చున్న ఒక అతను. అతను చెప్తాడు తను నాకు తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని నాకు ఇచ్చాడని చెప్తాడు. అది విన్న వెంటనే ఈ ఊరికి ఉత్తరాన కూర్చొని ఉన్న ఆ వ్యక్తి, నా దగ్గర ఉన్న మొత్తం ధనం అంతా తీసుకొని నువ్వు నేను చెప్పినట్లు చాటివేయి అని చెప్తాడు. సరే స్వామి అని ఆ ధనం తీసుకొని ఏమని చెప్పమంటారు స్వామి అని అడుగుతాడు. ఏం లేదు నాయనా, ఊరికి ఇటువైపున నేనున్నాను, నా దగ్గరకు వస్తే మీరు నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా నేను దేవుళ్ళని తయారు చేస్తాను అని చాటింపు వేయమన్నాడు. అలాగే అతను చాటింపు వేశాడు, వినండహో, ఊరికి ఉత్తరం వైపున ఒక ఆయన గుండు మీద కూర్చొని ఉన్నాడు, మీరు అతని దగ్గరికి వెళితే మీరంతా దేవుళ్ళు అవుతారు అని చాటింపు వేసినారు. ఇప్పుడు ఈ రెండు విషయాలని ప్రజలు తీసుకున్నారు. ఇందులో ఎటువైపు వెళ్ళాలి, కొంతమంది అటువైపు వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఇటువైపు వెళ్ళాలనుకుంటున్నారు. ఒక దేవతలే దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎవరైతే దైవాలని అనుకుంటున్నారో వాళ్ళంతా ఆ గుండు దగ్గర ఉన్న ఆయనకి పోతున్నారు. ఎవరైతే మనసులే అనుకుంటున్నారో వాళ్ళంతా ఊరికి దక్షిణం వైపు ఉన్న విగ్రహం, దేవ విగ్రహం దగ్గరికి వెళ్తున్నారు. మరి ఇక్కడ కూర్చున్న ఏమేమో మన పితామహ పత్రిజీ సార్, ఆ పత్రిజీ సార్కి దగ్గరికి మన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ వెళ్ళారు, వాళ్ళంతా దేవుళ్ళు అయ్యారు. తిరిగి లైట్ మార్కర్స్ టీమ్ ద్వారా మనందరికీ దేవతలు కావాలని రోజు సందేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఎటువైపు వెళ్ళాలని అనుకునే స్వేచ్ఛ మనకే ఉంది. కాబట్టి మాస్టర్స్, ఈ కథను విన్న మీ అందరికీ చెప్పిన నాకు ఒకసారి ప్రణామాలు జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకేనన్నా, థ్యాంక్ యూ. సీత గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని. సార్ నేను సార్ ఉండరాజు తణుకు దగ్గర సీత గుర్తొచ్చా సార్? చాలా అద్భుతంగా ఉన్నాను సార్. నాకేం కావాలో అన్ని కూడా మీ నుంచి సందేశం అందేస్తుంది సార్ ఈ రోజు అనుకున్నాను. సార్ వంశీ మిమ్మల్ని నేను బ్రదరే అంటాను కదా సార్, నాకు ఎప్పుడు వచ్చినా సరే అదే అన్నయ్య నేను అనుకున్నా. ఒక్కసారి బ్రదర్ కి ఫోన్ చేసి నేను ఎట్లా ఉండాలో కనుక్కోవాలి అనుకున్నా. ఇప్పుడే జస్ట్ ఒక 10:15 ఆ టైంలో మాట మీ క్లాస్ వస్తుంది కదా అని చెప్పేసి ఆన్ చేసుకున్నా. మీరు నిజంగా నేను ఎలా ఉండాలి అని చెప్పేటప్పటికి చాలా అద్భుతం సార్. నాకు ఏమనిపిస్తుంది అదంతా అక్కడ నేను ఎట్లా ఉండాలని చెప్పేశారు సార్ ఇప్పుడే నన్ను. నా జీవితం దీనికి అంకితం చేసేసాను సార్ మొన్నే. సారు పితామహ
పత్రిజీ సార్ నాకు ఒక తండ్రి వెళ్ళా కనిపించారు, మీ వల్లే దీంట్లోకి వచ్చాను సార్, నాకు చాలా చాలా థ్యాంక్స్ సార్, మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్, నేను అది చెప్పడానికి దీని సెక్షన్ లోకి వచ్చాను సార్, మీ వల్లే దీంట్లోకి వచ్చా, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఆప్షన్ పంపిస్తున్నాను, చెక్ చేసుకోండి. నమస్తే సార్, గీతాదేవి నమస్తే సార్, నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2018 నవంబర్ 5th ని మెడిటేషన్ లోకి వచ్చాను సార్. మొన్న ఇన్నర్ జర్నీలో కూడా పార్టిసిపేట్ చేశాను. జీవితం మొత్తం మారిపోయింది అన్నమాట. నేను ఫస్ట్ నుంచి కూడా మీ క్లాసెస్ కి బాగా, అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ టైం ఇది మాట్లాడటం జూమ్ లో, కొంచెం రావట్లేదు ఫాస్ట్ గా, చాలా బాగా ఇదైనండి మీ క్లాసెస్ కి సార్. నాకు అల్టిమేట్ సత్యం సార్, అల్టిమేట్ సత్యం మీ నోట్ నుంచి నాకు కొన్ని క్లాసెస్ ద్వారా వినాలని చాలా ఉంది. అంటే మీరు చెప్తే నాకు అట్టుకొండ ఒలిచి నోట్లో పెట్టినంత హాయిగా ఉంటుంది అన్నమాట. అంటే కృష్ణ తత్వాన్ని పూర్తిగా సమగ్రంగా మీ నోట్లో చినాలని నాకు బాగా ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు మీ క్లాస్ రావటం, నాకు ఎందుకో జూమ్ లోకి రావాలనిపించటం, మీ ద్వారా వినాలని అనిపిస్తుంది సార్. ఆల్రెడీ చెప్పాను, మన యూట్యూబ్ లో ఉంటది చూడు. అదే భగవద్గీత క్లాసెస్ చెప్పారు సార్, చూసాను. కృష్ణతత్వం కృష్ణ కాన్షియస్ ఆల్రెడీ క్లాస్ ఉంది. నువ్వు వాట్సాప్ కి నా నెంబర్ కి మెసేజ్ పెట్టు, మీకు పంపిస్తాను, లింక్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ క్లాసెస్ నేను ఇంచుమించు మిస్ అవ్వను సార్, చూసిందల్లా. అంటే ఒక మీది ఏనా మిస్ అయితే నాకు ఇందులో ఏనా కనిపించింది ఏనా అయి ఉండొచ్చు. ఫస్ట్ టైం సార్ ఇలా రావటం, ఇంకెవరి దాంట్లోకి నేను వెళ్ళలేదు. వెరీ గుడ్, అందరి దాంట్లోకి వెళ్ళి అందరూ నేర్చుకో. అంతే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లక్ష్మి. లక్ష్మి సార్ నమస్తే సార్. కనిగిరి లక్ష్మి మేడం మాట్లాడమ్మా. సార్ మరి ఈ మధ్య నేను 36 శ్లాసలు లెక్క పెడుతూ ఉన్నాను. 36 శ్లాసలు లెక్క పెట్టి పడుకున్న తర్వాత తర్వాత మళ్ళా ఒకటిన్నరప్పుడు కొంచెం బాత్రూమ్ అలా లేచి వెళ్తాము, అప్పుడు కూడా 36 శ్లాసలు లెక్క పెట్టే పడుకోవాలా సార్? అంతేనమ్మా, నీకు నువ్వు మెలకు వచ్చినప్పుడు లేచి కూర్చొని 36 బ్రెత్స్ కౌంట్ చెయ్యి. కౌంట్ చేసిన తర్వాత జ్ఞానం ఏమని అడుగు, మళ్ళా 36 కౌంట్ చేసి నిద్రపో. ఇంకా మళ్ళా మెలకు వచ్చింది అనుకో, ఇంకా లెక్క అవసరంలా, ధ్యానం చేస్తూ నిద్రపోండి. అంతే, ధ్యానము నిద్ర, ధ్యానము నిద్ర రెండి మధ్యలో ఉండాలి. ఫస్ట్ 36 శ్వాసలు లెక్క పెట్టి పడుకున్నప్పుడు పెద్దగా కలలు రావు సార్. తర్వాత రెండోసారి బాత్రూమ్ లేసి 36 శ్వాసలు లెక్క పెట్టుకున్నప్పుడు కలలు వస్తాయి. ఈ మధ్య ఊరికి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కలలు సార్. ఎలా అంటే ఒక పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నాము, ఆ బిల్డింగ్ కి దారులు 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 ఉంటూ ఉన్నాయి. దేవి సుబ్రహ్మణ్యం గారు ఇదిగో అమ్మా ఇది దీన్ని చూసుకో నువ్వు అని చెప్పి చెప్పారు నాకు. చెప్తే నాకేమో నేను నాకు చాలా మంది ఎదురవుతా ఉన్నారు, ఎదురవుతూ మేమందరం వ్యాన్ లో వెళ్ళిపోతూ ఉన్నాము అని వాళ్ళ సిస్టర్ చెప్పిందట. అయితే మేం కూడా వెళ్ళాలి, కాకపోతే నేను ఈ కన్స్ట్రక్షన్ లో నుంచి బయటికి రావడానికే నాకు దారి రావట్లేదు, నాకు దారి కనపడట్లేదు అనుకుంటాను. ఆ కన్స్ట్రక్షన్స్ ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ అంతే సార్, వినాయకుడి విగ్రహాలు అవన్నీ జరుగుతా ఉన్నాయట ఆ బిల్డింగ్ లో నుంచి, అలా వస్తా ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ చేసే కూలీ వాళ్ళు కనపడుతున్నారు. అసలు ఎక్కడ ఎప్పుడు చూడనటువంటి ఆ బిల్డింగ్ లో నుంచి నేను తప్పుకుంటూ నేను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానట, కానీ నాకు మాత్రం దారి కనపడదంట సార్. నాకు ఈ కళకి అర్థం సార్. ఇది నేను తర్వాత చెప్తాలే నీకు, ఎందుకంటే కొన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి నిన్ను. అంటే ఆ సిచ్యువేషన్స్ లో ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నావు అవన్నీ దాన్ని బట్టి నేను ఇది విశ్లేషించాలి. నువ్వు నాకు తర్వాత గ్రూప్ లో మాట్లాడు, కలల గ్రూప్ లో చెప్తాను నీకు. ఈ రోజు టాపిక్ మీద ఉంటే చెప్పు. మాక్సిమం ఇలాంటి కళలు ఏంటంటే నువ్వు భౌతిక తలంలో ఇంకా ఉన్నట్లు లెక్క, నీకు అక్కడ ఆధ్యాత్మికంగా కనపడ్డాయి కాబట్టి, అంటే విఘ్నేశ్వరుడు విగ్రహము ఇలాంటివి కనపడ్డాయి అంటే అర్థం ఏంటంటే అది ఫాస్ట్ కాదు ప్రజెంట్, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎవరో కనిపించారు కదా, ప్రజెంట్ లో ఉన్నాయని కనపడ్డారు కదా. యా, దట్ మీన్స్ మీరు ఎప్పటి నుంచో కలగంటున్నారు కదా. మీ కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఓ బిల్డింగ్ ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, అది వస్తుందేమో చూద్దాం.
ఓకే అలా అలా తీసుకుందాం దాన్ని ఓకే చాలా మందికి డౌట్ ఉంది ఎగ్ విజిటేరియన్ అని చెప్పేసి మనకు చెప్తారు కాబట్టి చాలా మంది ఎగ్ తినచ్చా అని అనుకుంటుంటారు ఫ్రెండ్స్ ఎగ్ గురించి చూద్దాం ఎగ్ గురించి చాలా మంది చెప్పారు ఆయన ఒకసారి అవుట్ లైన్ చెప్తాను ఎగ్గు హింస నుంచి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక కోడి ఎగ్గు పెట్టాలంటే గుడ్డు పెట్టాలంటే దానికి చాలా ఇంజెక్షన్లు చేస్తారు అది మొదటి పెయిన్ చాలా భయంకరమైన పెయిన్ రెండు కోడికి రోజుకి గుడ్లు ఎక్కువ పెట్టాలని దానికి డే అండ్ నైట్ తేడా తెలియకుండా లైట్ పెట్టి ఫీడింగ్ చేస్తారు దానివల్ల అది బరువు పెరిగిపోతాయి బరువు పెరిగిపోయి కాళ్ళు ఇరిగిపోతాయి వాటికి చాలా కోళ్ళు నుంచొని ఉండవు మీరు కోళ్ళ ఫారంలో కనుక కోళ్ళను చూస్తే నుంచొని ఉండవు అవి కోళ్ళ పడిపోయి ఉంటాయి అలా చేస్తారు తర్వాత సృష్టిలో ప్రతి ప్రాణికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఒక ఆపేక్ష అనమాట అంటే ప్రకృతిలో దాని భాగం అది గుడ్డు పెట్టగానే దాని పొట్ట కింద పొదువు చేసుకుంటుంది మనం కూడా చూడు బిడ్డని ఎలా చేసుకుంటామో అలాగనమాట గుడ్డుని అలాగ ముక్కుతో తన పొట్ట కిందకు తోసుకోవాలి అది ప్రకృతి యొక్క ధర్మం ఎందుకంటే ఆ గుడ్డుని అది బిడ్డ చేయాలన్న కాన్సియస్ దాని చైతన్యంలో ఉంటుంది కానీ అది గుడ్డు పెట్టగానే అది డమ్ అని దొల్లుకుంటే జాలీలో బయటకు వెళ్ళిపోద్ది మీరే ఆలోచించండి అందులో ఏముంది ఎనర్జీ ఉందా దరిద్రం ఉందా అఫ్కోర్స్ అందులో విటమిన్స్ ఉంటే ఉండొచ్చు ఇంకోటి ఉంటే ఉండొచ్చు కానీ దానిని మించిన దరిద్రం ఉంది నెగిటివ్ ఫీడింగ్స్ ఉంటాయి మీరు అందుకనే కిలియన్ ఫోటోగ్రాఫ్ లో ఒక కోడిగుడ్డును ఫోటో తీస్తే నల్లగా పడింది ఒక చిన్న ద్రాక్ష పండు ఫోటో తీస్తే చైతన్యం వికసించి పడింది అందుకని తినే ఆహారంలో చైతన్యం ఉండాలి గుర్తుపెట్టుకోండి ధర్మం ఉండాలి సంతోషం ఉండాలి అప్పుడు ఆ శక్తిగా మారుతుంది లేకపోతే తింటే తినచ్చు మీరు తిన్నారు ఓకే ఏమవుద్ది మా అయితే మీ బాడీ పాయిజన్ అవుతుంది దానికి ఫీడింగ్ నెగిటివ్ కర్మ వస్తుంది అవన్నీ నిండి ఒక్కసారి నెత్తిన పడతాయి అందుకని దయచేసి గుడ్డు ఎటువంటి పరిస్థితుల్లో మొట్టవద్దు కోడిగుడ్డు శాకాహారం కాదు కావాలంటే గుడ్డును వేయండి పగలగొట్టండి ఎంత భయంకరమైన వాసన వస్తుందో చూడండి అదే గింజలు వేయండి నెల రోజులైనా సరే వాసన రావు ఇక్కడే తెలిసిపోతుంది మీకు గుడ్డు ఏ చెట్టుకు కాసిందని శాకాహారం అంటారు కోడిగుడ్లు అమ్ముకోవటానికి మల్టీనేషనల్ కంపెనీలు వేసిన పెద్ద అడ్వర్టైజ్మెంట్ అది కోడిగుడ్డు శాకాహారము అని చక్కగా బోర్డులు పెట్టారు సో అదంతా అబద్ధ ప్రచారం కోడిగుడ్డు ఖచ్చితమైన విషయాన్ని చిమ్ముతుంది హింస నుంచే వస్తుంది అందుకని దయచేసి దాన్ని మానేయండి థాంక్ యూ సంతోష్ గారు మాట్లాడండి టైం అయిపోతుంది మాట్లాడాలి సంతోష్ గారు సార్ ఇందాక ఒకటి చిన్న విషయం సార్ అందులో అడగటం మర్చిపోయాను సార్ ఇప్పుడు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వచ్చాక అంటే మనం ముందుకెళ్ళి కొలు వదులుకోవటంలో ఉంటుందా ఇంకా ధ్యానం ఎన్ని సంవత్సరాలైనా ఆ చేయటంలో ఉంటుందా సార్ ఏదైనా సరే ఇప్పుడు జ్ఞానం వల్ల ఏంటంటే ధ్యానం చేస్తే జ్ఞానం రాదు ధ్యానం చేస్తే శక్తి వస్తుంది ఓకే సార్ స్వాధ్యాయం చేస్తే జ్ఞానం వస్తుంది ఆ వచ్చిన శక్తి ఇక్కడ అర్థమవుతుంది రావణాసుడు ధ్యానం ఇందాక చెప్పిన మాండవ్యముని ధ్యానం చేశాడు శ్రీరామచంద్రుడు ధ్యానం చేశాడు రావణాసుడు ధ్యానం చేశాడు మరి ఇద్దరులో దేవుడు ఎవరయ్యారు ఆ శక్తిని సరైన మార్గంలో తిప్పిన వాడు దేవుడు అయ్యాడు రావణాసుడు అధర్మ మార్గంలో తిప్పాడు అందరిని హింసించాడు కాబట్టి విలన్ అయ్యాడు ఇతను ధర్మ మార్గం అయితే తిప్పాడు కాబట్టి దేవుడు అయ్యాడు అంతే సింపుల్ అందుకని ధ్యానం చేస్తే శక్తి వస్తుంది సజ్జన సాంగత్యం స్వాధ్యాయము ఆచార్య సాంగత్యం చేస్తే జ్ఞానం వస్తుంది ఆ శక్తిని ఎట్లా వాడాలో అప్పుడు అట్లా వాడతారు ఓకే అందుకని ఈ రెండు ఉండాలి నమస్కారం సార్ తర్వాత రుక్మిణి నమస్కారం సార్ బెంగళూరు నుంచి మాట్లాడుతాను ఇప్పుడు కాక్రోచెస్ వస్తూ ఉంటుంది చిన్న చిన్న పిల్లలంతా వస్తుంది అలా ఎలా మెడిటేషన్ చేయాలి సార్ కాక్రోచెస్ మళ్ళా చెప్పమ్మా వినపడట్లా కాక్రోచెస్ బొద్దింకలు వస్తాయి కదా సార్ బొద్దింకల గురించి బొద్దెంకలు ఏం చేయాలంటుందా ఇంట్లో చంపాల్సి వస్తుంది ఓకే చాలా మంది ఇళ్ళలోకి బొద్దెంకలు వస్తుంటాయి ఇవి చీమలు వస్తుంటాయి వాటిని ఏం చేయాలంటారు కదా ఫస్ట్ ఇండ్లుని శుభ్రం చేసుకోండి మొదటి పాయింట్ ఇల్లు గలీజ్గా పెడితే బొద్దెంకలకి ఏమొస్తాయి చుట్టాలు వస్తారా అంట్లు గిన్నె ఆడే ఉంటాయి చెత్త చెదరం ఆడేస్తారు బొద్దెంకలు రాక ఏమవుతాయి అమ్మ చెప్పు శుభ్రంగా ఉంటే బొద్దెంకలు వస్తాయి ఎక్కడన్నా రావు ఫస్ట్ క్లీన్ చేసుకోండి ఇంటిని పరిశుభ్రంగా క్లీన్ చేయండి రెండు ఇవన్నీ ఎటు నుంచి వస్తున్నాయో ఆ దారులన్నీ క్లోజ్ చేయండి
ఎక్కడ మురికి ఉందో ఎక్కడ ఆ మెతుకులు చెత్త చెదారం ఉందో అక్కడ బొద్దింకలు వచ్చేస్తాయి. వాటిని శుభ్రంగా క్లీన్ చేయండి. క్లీన్ చేసి ఆయన వస్తుంటే ఏం చేస్తారు, వాటిని ఊడ్చి అవతల పడేయడమో యుద్ధం చేయడమో చేయాలి, తప్పదు. అందుకని ఫస్ట్ మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి. కొంతమంది ఇళ్లలోకి ఎలకలు వస్తుంటాయి, ఎలకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గమనించండి, వాటిని మూసేయండి, రాకుండా చేసుకోండి. ధ్యానంలో కూర్చొని బొద్దింకలకి వీటికి మీరు సంకల్పం వాటి వాటి ఆత్మకు చెప్పచ్చు, ప్లీజ్ దయచేసి రావద్దు మీరు అని చెప్పి చెప్పచ్చు. మా ఇంట్లో అలాగే ఎలకలు వచ్చినాయి, రెండు మూడు సార్లు వస్తే మేము ఏం చేసామంటే వాటికి చెప్పాను ధ్యానంలో, అటక మీద పిల్లలు పెట్టింది, ఎంత క్లీన్ చేసేటప్పుడు పిల్లలు కనపడ్డాయి, వాటిని బయట పడేస్తే కాకులు ఎత్తిపోతాయి. అందుకని నీవు నెమ్మదిగా వాటిని అటక మీద పెట్టి ధ్యానంలో కూర్చొని నువ్వు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో, వేరే చోట పెట్టుకో అన్నాను, కరెక్ట్ గా గంటలో క్లీన్ చేసింది వెళ్ళిపోయింది. అలాగే పాములు వస్తుంటాయి, వాటికి ధ్యానంలో చెప్పండి. అయితే ఇదంతా ప్రేమ పూర్వకంగా చెప్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఇది ఒకదానికి నేను చెప్తాను సార్ బొద్దింకల గురించి. యాక్చువల్లీ మా బెంగళూరు క్లైమేట్ కి బొద్దింకల్ది వెట్ వల్ల ఎక్కువ వస్తా ఉంటది, కూల్ ఎక్కువ ఉండే మళ్ళా. సో పెస్టిసైడ్ కి సంబంధించి మీరు ఒకసారి యాప్ లో ట్రై చేసి చూడండి, ఇయర్లీ వన్స్ ఒకసారి పెట్టించేసుకుంటే బొద్దింకల్ లోపలికి రావు. బెంగళూరు క్లైమేట్ కి ఇది కామన్ గా వస్తుంది. పెస్టిసైడ్స్ అంటే వాటిని చంపకుండా మనం ముందే పెట్టించేసుకుంటాం, అది రావు అన్నమాట. అంటే ఇల్లు శుభ్రం అన్నాను నేను ముందే, ఫస్ట్ శుభ్రం చేసుకుంటా కూడా బెంగళూరు లో క్లైమేట్ కి వస్తుంది సార్. యా యా, అలా రాక ముందే పెట్టేసాం అనుకోండి ఆ వాసనకి రావు ఇంకా, అలా కూడా చేయొచ్చు. దానికి ఒక యాప్ ఉందా చెక్ చేసుకోండి మేడం బెంగళూరు లో అయితే. నెక్స్ట్ నెక్స్ట్ సంతోష్ కుమార్ గారు మాట్లాడండి. సంతోష్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నెక్స్ట్ ఇది సార్ యూట్యూబ్ లో కోసం చెప్పమంటారా, నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు బాడీ మొత్తం పై బాడీ లెగుస్తున్నట్టు ఉంటుంది, కాకపోతే లెగదు. బసవ గారు అడుగుతున్నారు సార్. ఇదేంటంటే మీరు ధ్యానం చేసేటప్పుడు ఇది మీ ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీలో నుంచి ఇలా బయటకు వస్తారు, మీరు బయట తిరుగుతూ ఉంటారు చక్కగా అన్ని లోకాలు వెళ్తుంటారు, ఇది పైకి లేస్తుంది కానీ లేవనట్టు ఉంటది. మీ ఇంట్లో వాళ్ళు నాడకండి కావలిస్తే నా బాడీ లేచిందా అంటారు, లేకపోతే నేను బాగానే పడుకున్నావు కదా గురువు బట్టే అంటారు. ఆ ధ్యానం చేసేటప్పుడు కూడా అంతే, శరీరం నుంచి ఇలా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుంది, మీ బాడీ ఇలా తేలిక అయిపోతున్నట్టు ఎక్కడో పడిపోతున్నట్లు అనిపిస్తుంది. కారణం ఏంటంటే శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది, దానిలో ఉన్న సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఇలా మూవ్ అవుతుంటది, అది కారణం. కనుక దాన్ని ఎంజాయ్ చేయండి అంతే, దాని మీద ఎక్కువ పాయింట్ ఆలోచించకండి. బాలాజీ గారు మెడిటేషన్ చేస్తున్నప్పుడు లెగ్స్ బాగా పెయిన్, లెగ్స్ బాగా పీకుతున్నట్టు, దాని వలన మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ లో కూర్చోలేకపోతున్నాను. మీరు అయ్యా మీరు ఏం చేస్తారంటే సిట్టింగ్ పొజిషన్ ముందే చూసుకోండి, మీరు కూర్చోలేని పొజిషన్ లో కూర్చోకండి. కొంతమంది బాస్ పెట్టేసుకుని కూర్చుంటారు, వాళ్ళని చూసి మీరు కూడా అలా చేయకండి. మీరు కంఫర్ట్ గా కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, హాయిగా కూర్చోండి, కాళ్ళు జాపుకొని కూర్చోండి, దిండేసుకొని కూర్చోండి, ఎలాగైనా కూర్చోండి, కంఫర్ట్ గా కూర్చోండి. స్థిర సుఖ ఆసనమే ఆసనం చేయం, స్థిరంగా కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి అంతే. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, మీరు కాళ్ళు చాపుకుని కూర్చోండి. ఎవరినో చూసి మీరు ఎందుకు మాట వేసుకుంటారు, ఆయనకు అవసరం ఉంది, ఆయనకు అవకాశం ఉంది, ఆయన కూర్చుంటాడు. రామ్దేవ్ బాబా ఉన్నాడు, ఇలా కూర్చొని ఈ డొక్క తీసుకెళ్లి వీపుకి పెట్టి గర్ర 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 తిప్పుతాడు, మనం తిప్పడమా అలాగని చెప్పేసి వదలద్దు, అది ఆయన పని. హాయిగా కూర్చోండి, స్థిర సుఖ ఆసనమే ఆసనం చేయము, అలాగని పడుకోకండి, కూర్చొని హాయిగా మంచం మీద ఇలా కూర్చోండి, కాళ్ళు చెప్పుకొని కూర్చోండి, కంఫర్ట్ కూర్చోండి. కొంతమంది నిటారు కూర్చోవాలి, వెన్ను పూస ఎలా పెట్టాలి, తలకాయ పైకెత్తాలి చెప్తారు, ఓకే వాళ్ళ కుదరదు మీకు కుదరదు. అసలు ధ్యానం అనేయడం బెటరా కూర్చోవడం, ఎటొకటి కూర్చోవడం బెటరా? ధ్యానము శరీరంతో చేసేది కాదు ఫ్రెండ్స్, ఆత్మతో చేసేది. కనుక నిద్ర వస్తే నిద్రపోండి, ఏది జరిగితే జరగనియండి, కంఫర్ట్ అండ్ రిలాక్స్. సినిమా ఎలా చూస్తారు, హాయిగా కూర్చొని చూస్తారు కదా, అలా కూర్చోండి, అప్పుడు ఏ నొప్పులు రావు. అయినా నొప్పులు వస్తున్నాయి అనుకోండి, హీలింగ్ జరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ గా కూర్చున్నా ఆ కాళ్ళు జలజలం అంటున్నాయి, లోపల ఏదో కదులుతున్నట్టు పెయిన్ వస్తున్నట్టు ఉంటే మీ బాడీ హీలింగ్ అవుతుంది, దాన్ని అవనీయండి, ఆ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. జ్యోతి గారు మితభాషణం మంచిది మంచిది కాదా అని అడుగుతున్నారు. మితభాషణం మంచిది కాదా అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మితభాషణం, ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడకుండా, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడం అది మంచిది. అంటే మితభాషణం ఎందుకు మంచి, ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు మితభాషణం పెట్టుకున్నాను అనుకో, మీకు ఇంత చెప్పగలను చెప్పండి, మూడు మొక్కలు చెప్పి నమస్కారం పెట్టి సభకు నమస్కారం అని నేను జంప్ అయిపోతాను. మితభాషణం ఎప్పుడు మాట్లాడాలి, అతిభాషణం ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న తెలియడమే జ్ఞానము. అంతేకాని మితభాషణం అంతా గొప్ప విషయం కాదు, అసలు మాట్లాడకుండా ఉండడం గొప్ప విషయం కాదు, మౌనంగా ఉండడము గొప్ప విషయం కాదు,
అలాగని వాగడం గొప్ప విషయం కాదు. అందాక చెప్పుకున్నావు స్వాతంత్రం అంటే నీ చైతన్యం యొక్క ఆదేశానుసారం నువ్వు పనిచేయడమే గొప్ప విషయం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే బాగా మాట్లాడేవాళ్ళు కొంతవరకు మౌనంగా ఉండాలి, అస్సలు మాట్లాడిన వాళ్ళు మౌనవ్రతం చేయకండి, గబగబగబ మాట్లాడండి. అప్పుడు మీరు మితభాషణం అలవాటు పోతుంది, అతి భాషణం అలవాటు వాళ్ళకి పోతుంది. శివప్రియ గారు, కరోనా వచ్చిన వారు తగ్గాలి అంటే ఎలా సార్? వాళ్ళు కాకుండా సంకల్పం పెట్టి మెడిటేషన్ చేస్తే తగ్గుతుందా సార్? మాక్సిమం వాళ్ళే పెట్టాలమ్మా, లేదా వాళ్ళ కుటుంబంలో మెయిన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే అది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చేయొచ్చు. అంటే వాళ్ళు ఐసీయూలో ఉండి అలా ఉంటే కానీ మాక్సిమం వాళ్ళే చేయాలి. కరోనాకి ఒకటే మంత్రం నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది చేశాం, అది చాలా మంది రిపోర్ట్లు వచ్చినాయి, దాని మీద చక్కటి పాజిటివ్ రిపోర్ట్ మంచిగా వచ్చింది. ఏంటంటే ధ్యానంలో కూర్చొని, ఓ మహాదేవ నేను గతంలో ఏదో చేశాను కాబట్టి ఇది నాకు వచ్చింది, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటానని మనస్ఫూర్తి చెప్పండి. రెండు, అది మార్పు కోరుకోవడానికి వచ్చింది, మనల్ని మార్చడానికి వచ్చింది కరోనా. కరోనా అన్నది మనుషుల యొక్క జీవన విధానాన్ని మార్చడానికి వచ్చింది. నా జీవన విధానంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అవన్నీ నేను సరి చేసుకుంటాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరుకోండి. అప్పుడు క్రమంగా మీకు నేచర్ సాధిస్తాను. రమాదేవి గారు మాట్లాడన్నాం. సార్ నమస్తే సార్, నా పేరు రమాదేవి, నేను తాడపత్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. మాట్లాడమ్మా సార్. నా కళలు అయితే, కళల గురించి కళలో అయితే టూ కోబ్రాస్ లాగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి సార్. అవి వచ్చాయి, ఇలా చేయి పైకి పెట్టుకొని పడుకున్నా, ఒకటి అయితే కదా నా చేయి అంతా చుట్టుకొని ఇక్కడ ఇక్కడ రైట్ హ్యాండ్ కి కింద హోల్డ్ చేసింది అనమాట, అర చేతికి కింద కొంచెం హోల్డ్ చేసింది. అది పట్టి లాగి ఇలా తీసేది నాకు నాకు ఇక్కడ మామూలు పడుకున్నప్పుడు అర్థమవుతా ఉంది అనమాట. కొద్దిసేపు ఉండనే కళలోనే మా అమ్మ, అది చూడు ఏదో కారిపోతా ఉంది అనింది. ఆ బ్రౌన్ కలర్ లో ఒకటి లిక్విడ్ లాగా అంత దూరం మా ఇంట్లోనే అంత దూరం పోయింది అనమాట. పోతే దూద్ పెట్టుకోమంటే దూద్ పెట్టుకున్నా. ఆ స్నేక్స్ అయితే ఏం చేస్తున్నాయంటే నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నాయి. మీరు నాతో పాటు ఇట్లా వస్తున్నారు అని నేను చెప్తున్నాను అనమాట. అక్కడ కళ అయిపోయింది సార్. ఇంకా మళ్ళీ ఏమైందంటే ఇంకోసారి కూడా కళలో ఈ కళ్ళలో ఒక పాము చుట్టు చుట్టుకొని తన చేతిని చట్టుకొని కన్నం పెట్టి రక్తం గార్చి ఏదో సంథింగ్ చేసింది. అమ్మ నీకు సర్పదోషం ఉన్నది. సర్పదోషం అంటే ఏంటంటే, నువ్వు గతంలో గత జన్మలో సర్పాలను చాలా హింసించావు, చంపావు, కాబట్టి నీకు అది పట్టింది. నువ్వు ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చావు, నీ కళలో ఎక్స్క్యూజ్ కోరుకున్నావు కదా, అది క్లియర్ అయింది నీకు. ఆల్మోస్ట్ కళలో పాము ధరిస్తే చాలా మంచిది అంటే కళలోనే ఆ శ్లోకంలో మీరు అనుభవించారు, ఇంక భూలోకంలోకి రాదు అది. అయినా కానీ మీ బాధ్యత ఏంటంటే ధ్యానంలో కూర్చొని నీకు ఎంత పడ్డది, నేను చుట్టుకున్నది, ఆ సర్పాలకి క్షమాపణ అడుగు, నన్ను మన్నించండి, నా ప్రీవియస్ ఇన్కాన్వెన్స్ లో నేను మీకు హాని చేశాను, ఇక నుంచి పాములు చంపనివ్వను, నేను ప్రచారం చేస్తానని మీరు ప్రచారం అది సంకల్పం వాటికి ధ్యానంలో క్షమాపణ కోరుకోండి. ఓకే, రెండో కాల్ ఇంకోటి అదే, పాములు చనిపోయినట్లు వేరే వాళ్ళు ఎవరో చంపినట్లు అక్కడ రక్తంలో అలా నేను వెళ్తున్నాను అనమాట. ఒకసారి అది వచ్చింది సార్. ఎవడా వేరే వాడు ఎవరో ఎవరో అక్కడ రోడ్డు మీద ఉన్నారు సార్, కానీ ఎవరో నాకేమనిపించింది అంటే చైనా వాళ్ళు ఎక్కువగా పాములు హింసిస్తున్నారు అనేసి నా లోపల నుంచి ఇలా వచ్చింది. మన బతుకంతా పక్కోడమే దొయ్యడమే, వేరే వాడు నువ్వే, అర్థమైందా? ఆ చైనా వాడు నువ్వే గత జన్మలో, అందుకే నీకు ఈ జన్మలో సర్పదోషం ఉంది. ఇదే మన దరిద్రం, మా పక్కోడి మీద తోసేస్తాం, అయ్యో అయ్యో ఎంత హింస చేసేస్తున్నారని. అది నువ్వే నీ కళలో, మాస్టర్స్ ని అందరికి మళ్ళా మళ్ళా చెప్తున్నాను, మీ కళలో మీ ధ్యానములో ఎవడన్నా జంతువు గాని మనిషి గాని పక్షి గాని కుక్క గాని నక్క గాని పాము గాని పిల్లలు గాని ఎవరన్నా బాధ అనుభవిస్తుంటే యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మీరు సారీ చెప్పాల, మీకున్న ప్రస్తుత దరిద్రానికి అదే కారణం. అందుకని మీరు ఖచ్చితంగా ధ్యానంలో కూర్చొని ఆ రక్తంలో ఉన్న పాములన్నిటికీ, వాటి ఆత్మలన్నిటికీ క్షమాపణ చెప్పండి. నాకు తెలిసి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లము, లేకపోతే ఐ ప్రాబ్లము, లేకపోతే ఇయర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి, లేదా పిల్లలు పట్టుకోవటం అంటే మీకు ఈ సెక్షన్ లో ఉన్న వాళ్ళకు ఉంటాయి, వాటికి ఎక్స్ప్లెయిన్ కోరుకుంటుంది. మీరు అమ్మ నేను చెప్పిన మీకు అలాంటివి ఏం లేదు సార్, నాకు ఐసైట్ అయితే ఉంది సార్. చెప్పాను కదా ఉంది నీకు, త్వరలో అది కూడా పోద్ది. వాటికి క్షమాపణ చెప్పు, ప్రామిస్ చెయ్యి, నేను ఇంకా పాముల్ని చంపనివ్వను,
ఉద్యమం చేస్తాను, పాములు పర్యావరణ ప్రేమికులు, వాటి మిమ్మల్ని ఎంతో రక్షిస్తుంటాయి, వాటిని చంపద్దు అని ప్రచారం చేస్తానని ప్రామిస్ చేయి. నువ్వు గత జన్మలో నడిచిన దారి అంతట అది నీ నడకే, నీ నీడ అది, నీ ప్రీవియస్ ఇన్కార్నెన్స్ నీకు చూపిస్తున్నారు. లేదండి నేను చూస్తున్నానండి అంటారు. చూసేది మీరు, చేసింది గతంలో మీరు. ఈ రెండు తేడా అర్థం చేసుకోవాలి మీరు. అది అర్థమైతే మొత్తం మారిపోద్ది, కర్మ అంతా డిజాల్వ్ అయిపోద్ది. కర్మ డిజాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు వెనకేసి రాకండి, పక్కోడి మీద తొయ్యకండి. ఓకే, సెల్ఫ్ ని చంపేయండి ఫస్ట్. మీ సెల్ఫ్ ని చంపేస్తేనే మీ కర్మ డిజాల్వ్ అవుతుంది. చాలా సీరియస్ గా చేయండి ఈ రోజు నుంచి. 11 డేస్ సీరియస్ గా క్షమాపణ చెప్పుకోండి. ఓకే సార్, ఒక రోజు చేసింటే ఏమొచ్చింది అంటే సార్, అంటే 1 డేనే వచ్చింది. నేను అలా కొండలలో వెళ్తున్నాను అంట, ఆ పక్కన కొండ మీద రాసినారు, అక్కడ ఏమంటే సాత్పుర పర్వతాలు అని రాసినారు అనమాట. ఆ కొండలలోంచి పైకి వెళ్తున్నా, ఈ సైడ్ ఇద్దరు కూర్చున్నారు, ఏ మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉంటాయి, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అనమాట. అదొక్కటి చూడగలిగినాను సార్. అంటే తర్వాత ఇంకా గుర్తులే కళలు వచ్చినాయి. కానీ సరేలే, మాది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది ప్రధానమైంది. నువ్వు ఆ చైనవాడు అని చెప్పావు కదా, అది చాలా ప్రధానమైంది. దాని మీద నువ్వు పశ్చాత్తాపం చెందు, దాని మీద బాగా నిలబడు. నీకు మ్యారేజ్ అయిందా? ఆ మ్యారేజ్ అయిన, ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. యా యా, నీకు రాబోయే రోజుల్లో ఉన్న సమస్యలు అలాంటివి అన్ని డిజాల్వ్ అయిపోతాయి. చాలా సీరియస్ గా చెయ్యి. నీకు నీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఓకే ఆ ఓకే సార్, థాంక్యూ వెరీ మచ్ సార్. ఓకే నెక్స్ట్ గైపేరా. ధర్మారావు గారు శ్రీకాకుళం జిల్లా. సార్ నేను మెడిటేషన్ లో కూర్చునేటప్పుడు ఒక్కొక్కసారి నాకు ఈ పాలు చేతులు ఒక్కసారి పిల్లు మన పడిపోయి లిగిసిపోయిన అవుతుంటారు సార్. నేను హ్యాండిక్యాప్డ్, ఒక హ్యాండ్ లేదు. అవును సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అది ధ్యానంలో ఉన్నప్పుడు మనం శరీరం నుంచి బయటకు వచ్చేసేటప్పుడు అది తుల్లిపాటు వస్తుంది, దాన్ని పట్టించుకోకండి. తుల్లిపడితే తుల్లిపాడనే మళ్ళీ సర్దుకుని ధ్యానం చేయండి, అంతే. దానికి ఆన్సర్ అనుకుంటాను. సరే, మీరు ఎంతసేపు కూర్చోగలో అంతసేపు కూర్చోండి. రెండో రోజు కొంచెం పెంచుకోవాలండి. ఒక్కసారి 5 గంటలు కూర్చోవాలి అని అలాంటివి వద్దు. కొంచెం పెంచుకోండి. మీరు ఎంతసేపు కూర్చోగలరో అంతసేపు కూర్చోండి. మిగతాది ఇంకొంచెం, రేపటికి ఇంకొంచెం, ఎల్లుండికి ఇంకొంచెం, ఆతడానికి ఇంకొంచెం. పిల్లడికి అన్నం పెడతాం చూడండి. మొదటి రోజు మొత్తం డేగిసాతో వాడి పెట్టేం కదా, కొంచెం అన్నం పెడతాము, ఆ తర్వాత ఇంకొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం, అలా పెంచుకుంటూ వెళ్తాం అలాగనమాట. ఓకే నెక్స్ట్. గౌరీ శంకర్ నమస్తే మాస్టర్. మన ఒక కళ వచ్చింది మాస్టర్. ఏమంటే ఎక్కడో నేను వెళ్తున్నానంట బండిలో, బస్ లో, అక్కడ ఒకటి ఏదో అమ్ముతున్నారు వాళ్ళు చెనక్కాయలు ఏవో. ఇంకో ఆమె వచ్చేసి అవి కారం చేసి ఇస్తానమాట. నేను ఇచ్చిన డబ్బులు వాళ్ళు 5 రూపాయలు, వీళ్ళు 5 రూపాయలు తీసుకున్నారు. చూస్తే ఆమె వచ్చేసి మా జేజం అంటే అమ్మ, వాళ్ళ అమ్మ. ఆమె చనిపోయి చాలా ఏం లేకపోయింది. నేను అప్పుడు ఏంది ఇట్లా ఉన్నారు మీరు ఇక్కడ అనేసి అంటే ఆమె ఏదో కొంచెం బాధపడి నాకు ఎవరు నేను అడుగుతా, నేను చెప్తే నేను మీ అమ్మ మీ కూతురు కొడుకు నేను అని అంటాను అనమాట. అయిన తర్వాత కొంచెం పక్క తీస్తే నేను మాట్లాడుకుంటా పోతే ఒక 50 రూపాయలు డబ్బులు ఇస్తే మాస్టర్ అది పడేసింది అంటే ఏదో బాగు నోటు ఇది వద్దని పడేసింది. మళ్ళీ 10 రూపాయలు ఇస్తే తీసుకొని పెట్టుకుంది అనమాట. మళ్ళీ నేను కొంచెం పట్ల మాట్లాడిచ్చేసి నేను ఎంత బస్సు లో వెళ్ళిపోయినాను. అది ఏం వచ్చి నాకైతే అర్థం కాలేదు కదా. ఓకే ఓకే, ఇదేం లేదు, పెద్ద విషయం ఏం లేదు. మెయిన్ ప్రధానమైనది మీరు మీ జేజమ్మ అన్నారు కదా, ఆమె చనిపోయింది కదా, ఆమె ఆమెలో ఉన్న ఆమె ఉన్న ఉన్నత లోకాలకు వెళ్ళి ఆమె చూసి వచ్చారు మీరు, అది ప్రధానమైంది. తర్వాత డబ్బులు తీసుకున్నారా అక్కడ, మీరు డబ్బులు తీసుకున్నారా? డబ్బులు ఇచ్చినాను మాస్టర్. మీరు ఆమెకి ఇచ్చారా? నేను ఇచ్చాను. ఓకే ఓకే, మంచిది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే మీ ఆత్మలో ఎంతో ఉన్నతత్వం ఉంది, అంటే పెద్దవాళ్ళకి అలాంటి వృద్ధుత్వం, వృద్ధులకి జయజం అంటే వృద్ధురాలే కదా, అలాంటి వృద్ధుల్ని ప్రేమతో చూసుకునే గొప్ప గుణం ఉంది మీ ఆత్మలో. దానిని మీరు భూలోకంలో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మీ వికాసం, మీ యొక్క ఆత్మలో వికాసం ఉన్నది,
దాన్ని మీరు భూలోకంలో తేండి, మీ చుట్టూతో ఉన్న వృద్ధులకి సర్వీస్ చేయండి, వాళ్ళకెళ్ళి ఏం కావాలో అవి చూడండి, అది ముఖ్యమైనది. ఓకే ఓకే మాస్టర్. ఇంకొకటి ఏమంటే నా కళలో ఎక్కువ మా బంధువులు ఎవరు చనిపోతే వాళ్ళందరూ వస్తానే ఉంటారు మాస్టర్. అంటే నీకు చూసే శక్తి ఉంది కాబట్టి నీ దగ్గరకు వస్తారు, చూడండి వాడి దగ్గర రాలేదు కదా. ఇంకా సాధన పెంచండి, సాధన పెంచితే నేను లాస్ట్ టైం చెప్పాను ధ్యానంలో పడుకునే ముందు ధ్యానం చేయండి, మధ్యరాత్రిలో 36 బ్రెత్స్ కౌంట్ చేయండి, 36 బ్రెత్స్ కౌంట్ చేయండి, రాత్రి నిద్రపోయేటప్పుడు ధ్యానంలోనే నిద్రపో. ఓకే, నిద్ర ధ్యానంలో పడితే అప్పుడు ఇంకా శక్తి వస్తుంది. ఈ చనిపోయిన బ్యాచ్ కి నువ్వు చూడగలుగుతున్నావని నీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళందరికి హాయ్ చెప్పు, తర్వాత పై లోకాలకి వెళ్ళిపోండి, ఉన్నత లోకాలకి వెళ్ళిపోండి అని వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. ఓకే 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 మాస్టర్, థాంక్యూ మాస్టర్. వండర్ఫుల్ సెషన్ సార్, థాంక్యూ సో మచ్. ఓకే.